దొంగిలించని వస్తువు ఏదన్న ఉన్నదంటే చదువు అంటే దొంగలు దోయని తరిగి పోని ఆస్తేనంట చదువుకోను పోతానయ్యా.
థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లండి. అరే ఇందాక నుంచి ఇప్పటికి ఏం తేడా కనిపిస్తలేదు. ఐ యు నాట్ ఎంజాయింగ్? అండ్ రఘు అన్న మీరు చదువు చదువు అని చదువుకొని పోతా అని పాట చెప్తుంటే పాడుతుంటే నాకు అన్ని ఎక్స్పీరియన్సెస్ గుర్తొస్తున్నాయి. మనము చిన్న చిన్న ప్లేసెస్ నుంచి చిన్న చిన్న మండలాల నుంచి వచ్చి నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు పడతాయో గవర్నమెంట్ జాబ్ల కోసం ఎదురు చూసుకుంటూ నోటిఫికేషన్స్ గురించి ఎదురు చూస్తూ నోటిఫికేషన్స్ రాగానే హాస్టల్ ఫీ అని ట్రైనింగ్ అని అన్నిటికీ అసలు ఎంత ఎఫర్ట్స్ పెడతాము ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది గుర్తొచ్చింది నాకు. అండ్ లక్కీలీ యూ గైజ్ హ్యావ్ అచీవ్డ్ దిస్ అండ్ యూఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ టుడే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే రేపటి నాడు అంటే మీకు ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఒక గుడ్ నోటిఫికేషన్ అండ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మీ కింద చదువుకోవడానికి కూడా చాలామంది స్టూడెంట్స్ మీలాగే వస్తారు కదా. సో రేపు మీరు కూడా వాళ్ళని అంతే సీరియస్గా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా అంతే మంచిగా పాఠాలు చెప్తారా, మంచిగా డిసిప్లిన్ ఇవన్నీ నేర్పిస్తారు కదా, దానికి కూడా ఈరోజే ప్రామిస్ తీసుకుంటారా అలాంగ్ విత్ యువర్ అపాయింట్మెంట్ లెటర్స్? ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఎందుకంటే మీ చేతుల్లో కొన్ని లక్షల స్టూడెంట్స్, కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ గురుకులాల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి ఈరోజు చదవబోతున్నారు. అండ్ గవర్నమెంట్ ఇచ్చింది ఒక చిన్న ఆపర్చునిటీ, అయితే మిగతావంతా కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. లెక్చరర్స్, టీచర్స్ మేక్ దేర్ లైఫ్స్. సో ఆ ఆపర్చునిటీని ఇంకొంచెం మెరుగుపరిచేలాగా మీరందరూ బాగా సీరియస్గా తీసుకొని డిసిప్లిన్డ్గా నెక్స్ట్ జనరేషన్ని ఫామ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరందరు రెడీనా? మరి రెడీ అయితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా మీకు మీకే. ఇంకొంచెం గట్టిగా. ఇంతే మోటివేషన్ ఉంటే లక్షల స్టూడెంట్స్ ఎట్లా చదువుతారు? ఇంతేనా మోటివేషన్? ఆల్ రైట్, హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎంత ఎంత కష్టపడి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారో ఇంకో నెక్స్ట్ 1.5 అవర్లో మీరు అపాయింట్మెంట్ లెటర్స్ మీ చేతుల్లో వస్తున్నప్పుడు మీ ఆ సంతోషం అసలు ఎన్నటికీ అసలు మర్చిపోలేనిది. అలాగే ఇది కొంతకాలం అట్లీస్ట్ లైక్ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీరు ఇదే మోటివేషన్, ఇంతే డిసిప్లిన్ అండ్ ఇంతే మోరల్స్ అన్ని పాస్ చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ టుడేస్ బిగ్గెస్ట్ డే. పాపం సోనియమ్మ ఎంత చక్కగా ముద్దు ముద్దుగా ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్లోకించి తెలుగులోకి వచ్చి మీకోసం మాట్లాడితే మీరు సుయ్యలేదు సైలేదు సప్పుడు లేదు సడలేదు ఏందన్నా ఇది, నిమ్మలంగా కూర్చున్నారా నిద్రపోతున్నారా అర్థమైతలే. చల్ మన భాషలో మనం మాట్లాడుకుందాం గట్టి ఒకసారి జోరుదారు తప్పట్లు. ఏ ఒరలితే కూడా నేను ఏమనుకో నాకు మంచిగా అనిపిస్తుంది, జోష్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరైనా సప్పట్లు కొడితే ఊపు వస్తుంది కదా. అట్లా ఇప్పుడే వచ్చిన మా మీడియా మిత్రులందరికీ, మొత్తం మీడియా సైడ్ అంతా కూడా ఫిల్ అయిపోయింది, అటు సైడ్ ఇటు సైడ్ హెచ్ఓడీస్ కూడా వచ్చేసారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం, స్వాగతం. అద్భుతమైనటువంటి కార్యక్రమం, నూతనంగా నియమింపబడుతున్న లెక్చరర్లు, టీచర్స్, కానిస్టేబుల్స్ మరియు మెడికల్ సిబ్బంది నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ మరొక్కసారి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ, ఇందాక అన్న చదువుల గురించి మంచి పాట పాడిండు, చదువు చాలా గొప్పది, చదువు చాలా గొప్పది కాబట్టి ఈరోజు మీరు అందరు చీర్లలో కూర్చున్నారు, సీట్లలో కూర్చున్నారు, లేకుంటే మనం ఆడనే కూర్చుంటుండే కింద గొంగడేసుకొని. అవునా కాదా? అవునంటేనే సపట్లు కొట్టండి, కాదంటే ఇడిచేయండి, నో ప్రాబ్లం. చదువు చాలా గొప్పది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, అత్యవసరమైనది ఏంటంటే అది చదువే. ఎందుకంటే ఒక మనిషి జీవన శైలిని మార్చగలిగేది కేవలం చదువే. చదువు మాత్రమే పేదవాణ్ణి ఉన్నవాడిగా చేస్తుంది, గుమస్తా కొడుకుని కలెక్టర్ని చేస్తుంది, ఒక మామూలు వ్యక్తి కొడుకుని ఏపీజే అబ్దుల్ కలాంని చేసింది చదువే. కాదంటే సప్పట్లొద్దు, అయితేనే కొట్టుండి. అయినట్టే ఉన్నది నమ్మకం, నాకు అర్థమైంది, అయినట్టే ఉంది. చదువు మంచిదే గొప్పదే, అందుకే మనకి ఈరోజు కొలువు వచ్చింది. ఈ చదువుని ఇచ్చినటువంటి మన స్కూళ్ళన్నింటికి కూడా, నాకు తెలిసి మీరందరూ ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి వారే, అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు సపోర్ట్లు కొట్టండి, వేరే వద్దు. మేమందరం కూడా గవర్నమెంట్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్, జెడ్పీ బాయ్స్ స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. సో మన చదువు స్టాండర్డ్ వేరు, మామూలు స్కూల్ పిల్లల చదువు స్టాండర్డ్ వేరు.
మన స్కూల్కి వచ్చే వాళ్ళే క్వాలిఫైడ్ టీచర్స్, డిఎస్సి చదువుకొని బిఎడ్ చదువుకొని డిఎస్సి క్వాలిఫై వస్తారు. మామూలు స్కూళ్ళల్లో టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు, చిన్నపిల్లలకి ఏబిసిడీలు చెప్పొచ్చు, కానీ మీరు అది కాదు. మీరు క్వాలిఫై అయ్యారు. కాన్వెంట్ లో చదువుకున్నావా? ప్రైవేట్, చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివినా. ఏం పర్లేదు, నువ్వు స్టాండర్డ్. ఈ పిల్ల ఎల్ఎల్బి చేసింది, బాగానే గట్టి చదువుతుంది. బీటెక్ కూడా చేసింది, ఎల్ఎల్బి కూడా చేసింది. సో మన చదువులు వేరు, క్వాలిఫైడ్ టీచర్స్ చెప్పేటటువంటి చదువులు వేరు, పిల్లల సైకలాజికల్ స్టేటస్ ని గుర్తించేటటువంటి చదువులు వేరు. అది మీరు మాత్రమే ఇవ్వగలరు. ఇస్తున్నటువంటి అవకాశాన్ని తీసుకున్నటువంటి మీరు, మీ అందరికి ఒకసారి గట్టిగా దండాలు, క్షణార్థులు, వేల కోటి క్షణార్థులు. పిల్లలందరి తరఫున ఈరోజు మీరు వస్తున్నారు, రేపటి వాళ్ళ ముఖాలలో సంతోషం వెలుగు కనబడుతుంది. సో నేను టైంకి సంబంధించిన ఒక చిన్న ముచ్చట చెప్తా. టైం, ఈ టైం అంటే టైంకి సంబంధించి ఒక మాట చెప్తాను నేను. ఒక చిన్న టెన్త్ క్లాస్ అబ్బాయి వెళ్తూ వెళ్తూ పర్స్ పోగొట్టుకున్నాడట. అందులో 4000 ఉన్నాయి. 4000 ఉన్న పర్స్ని పోగొట్టుకున్నాడు. ఇంటికి వచ్చి విపరీతంగా ఏడిచేస్తున్నాడట. అమ్మ నా పర్సు పోయింది అట్లా 4000 ఉండే, పర్సు పోయింది అట్లా 4000 ఉండే, పర్సు పోయింది అట్లా 4000 ఉండే. బాగా ఏడ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి చాలాసేపటికి పోనీలే పోనీలని ఓదార్చింది. 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎంత సంపాదిస్తావు నాన్న, ఒక నెలకి ఎంత సంపాదిస్తావు అంటే, అమ్మ నేను 100000 రూపాయలు సంపాదిస్తా 10 సంవత్సరాల తర్వాత. అప్పుడు సండేస్ అన్ని తీసేస్తే ఒక 25 రోజులకి 100000 రూపాయలు కదా బెటా అని అడిగిందట. అంటే అవునమ్మ. అంటే ఒక్క రోజుకి ఎంత అవుతుంది నాన్న, నీకు ఒక రోజుకి ఎన్ని డబ్బులు వస్తాయి అంటే 4000 వస్తాయమ్మ అన్నాడట. మ్యాథ్స్ టీచర్లు ఎవరన్నా ఉంటే పుసుకున్నా నన్ను, తప్పు పట్టద్దు, ఏదో నేను నోటికి చెప్తున్నా. ఒక రోజుకి 4000 అవుతాయమ్మా అన్నాడట. సరే బేటా, గవర్నమెంట్ కొలువు చేస్తావేమో 100000 రూపాయలు వస్తాయంటే, మరి ఒక్క రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తావని అడిగిందట. 8 గంటలు పనిచేస్తానమ్మా అన్నాడట. బాగుంది, 8 గంటల కష్టానికి 100000 రూపాయలు నెలకి జీతం, రోజుకు 4000. అవు బేటా, ఇప్పుడు గంటన్నర 2 గంటల నుండి ఏడుస్తూనే ఉన్నావు, గంటకి ఎన్ని పైసలు అవుతాయి అన్నదట. 500 అమ్మా అన్నాడట. 2 గంటలు ఏడ్చిన 1000 రూపాయలు నాకు ఇచ్చి ఏడ్చుకో అందట. దెబ్బకి పిల్లగాడు ఏడు పాపిండట, నచ్చితే చప్పట్లు కొట్టుండు. టైం గురించి ఇంకా అంతకంటే ఎక్కువ తెలిసింది మీరే, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ రోజుకి 18 గంటలు చదువుకొని మరీ మీరు ఈ పోస్టులు సంపాదించుకున్నారు నాకు తెలిసి. అవునా కాదా? ఎంత టఫ్ ఉంటుందో, ఎంత కాంపిటీషన్లో ఎంత చేయించుకున్నారో టైం గురించి మీకంటే నేను తక్కువనే తెలుసు అని చెప్పాలి. కాకపోతే అక్క చెప్పిన విషయాల్లో ఏంటంటే, మన ఇండియాలో మనకి అర్లీ బేసిస్ పే చేయరు కాబట్టి మనకి టైంతోని మనం వాల్యూ కట్టం, మన జాబ్ని కానీ, మన అమౌంట్ కానీ, మన ఇన్కమ్ని కానీ అలాగే మనం వెళ్ళకట్టం. అదొక్కటి మన దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో యుఎస్లో లేకపోతే వేరే ఫారిన్ కంట్రీస్లో అయితే పర్ అవర్ బేసిస్లో ఉంటుంది. సో దాట్స్ వెన్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైమ్ దట్ యూ స్పెండ్ అండ్ వాట్ ఆర్ యూ ఇన్ ఎర్నింగ్ ఫర్ దాట్ అవర్, ఫర్ దాట్ మినిట్ అనేది. సో అక్క చెప్పిన విషయాల్లో అది ఉంది మేజర్గా. బట్ అండ్ దిస్ ఆల్సో కమ్స్ విత్ టీచర్స్. ఈవెన్ ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్ డజంట్ స్టార్ట్ దట్, యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ చిల్డ్రన్, విత్ యువర్ స్టూడెంట్స్. బికాస్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, మెజారిటీ ఆఫ్ ద జనరేషన్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ గైడెన్స్. సో మీరు ఆ టైం వాల్యూ అనేది మీరు కూడా నేర్పించవచ్చు. మీకంటే మీరు ఇంకా ఎక్స్పీరియన్స్లో కూడా చాలా గొప్ప. సో మీకంటే పెద్ద టీచర్స్ కానీ, మీకంటే గొప్ప మోటివేటర్స్ కానీ ఎవరు ఉండరు. సో ఐ హోప్ యూ క్యారీ దిస్ పాయింట్ టుడే ఫ్రమ్ దిస్ మీటింగ్ అండ్ కీప్ టీచింగ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ టైమ్ అండ్ హార్డ్ వర్క్. టీచర్లు మాత్రమే కాదు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి అంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సబ్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కలిపి 479 పోస్టులు ఉన్నాయి. అందులో పోలీస్ శాఖకి 404, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 18, ఫైర్ సర్వీస్కి 31, ప్రిజన్స్ శాఖ అంటే జైళ్ళ శాఖ వారికి 5, ట్రాన్స్పోర్ట్ శాఖ వారికి 3, ఎక్సైజ్ శాఖ వారికి 18. సో
ఈ రోజు కూర్చున్న మీ అందరూ రేపటికి అద్భుతమైన పోలీస్ ఆఫీసర్స్ని, అద్భుతమైన కమిషనర్లని, అద్భుతమైన ఐఏఎస్లని, ఐపీఎస్లని తీర్చిదిద్దే కేవలం టీచర్స్ మీరు. మీ అందరికీ లెక్చరర్స్, టీచర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, మీ అందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటూ కార్యక్రమంలో ఇంకొక పాటని పాడాల్సిందిగా రగన్నకి అవకాశం ఇస్తున్నాము. ప్లీజ్ క్యారీ ఆన్ అన్న. హలో హలో బాబాయ్ హలో భారత సాంస్కృతిక శాఖ తరఫున మరో పాటతో మీ ముందుకు వస్తున్నాం. కర్ణాటక లెక్క తెలంగాణము కళ్ళు తెరిసినదిరా, నీ కుటుంబ పాలనాంతం చేసి ఇంటికి పంపినము. ఉద్యమ బిడ్డల చంపిన నిన్ను మేమెట్లు దులుతమో. ఎగిరే కాంగ్రెసు జెండ నెత్తిని గడిల వాపినమో. వందాడుగుల అంబేడ్కరు విగ్రాన్ని వెడితివిరా, రాజ్యాంగాన్ని తిరగరాయమని అవమానిస్తివిరా. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి 60 రోజులైంది. 60 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటలేరు, ఇది ప్రజాప్రభుత్వం అంటా ఉన్నారు. మన ప్రజా ప్రభుత్వ పాలకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొలువుల జాతర మొదలైంది. అందుకే జనం కొరకు రణం చేసే రేవంత్ అన్న నీ అడుగుల అడుగేసుడే మా వంతన్న.
జాతర మొదలైంది. చదువుకొని పట్టా పుట్టిన బిడ్డలందరికీ ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదీక్షని వలె కంకణ భత్తుని వలె ఇలా ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు. కళాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెరిపోరు. కళాన్ని నమ్ముకుంటే ఓ కలెక్టరు, ఓ డాక్టరు, కనీసం ఓ కండక్టరు, క్లర్క్ అవుతాడు. అందుకే భాషా సాంస్కృతిక శాఖ తరఫున మరో పాటతో రఘువన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా విషయాలు చెప్పినారు ఈరోజు. అక్క నాకు రేవంత్ అన్న చాలా పాలసీలు ఇచ్చిండు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి పాటలు కూడా కొన్ని పాలసీలు చెప్పారు కానీ నాకు కొన్ని అర్థమైతే లేదు. నాకు కూడా ఇల్లు లేదు, మరి నాకు ఇల్లు వస్తుందా? ఇల్లు నాకు ఇస్తారా గవర్నమెంట్? ఇల్లు ఎవరికి వస్తుంది అంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి. నీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉండాలి, అంటే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అలా చాలా తక్కువగా ఉండాలి. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కానీ నాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అంటే కుదరదు. ఎవరికి చెందాలో, ఎవరు అర్హులో వాళ్లకు మాత్రమే వస్తుంది ఇందిరమ్మ ఇల్లు. ఓకే, ఓకే, దట్స్ గుడ్. కాకపోతే మరి స్టూడెంట్స్కి ఏమన్నా, ఎందుకంటే టీచర్స్ కదా, రేపటి నాడు స్టూడెంట్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ అని ఇస్తారు, కొంచెం స్టూడెంట్స్కి ఏమైనా ఉన్నదా అట్లా? స్టూడెంట్స్కి ఉన్నది, స్టూడెంట్స్కి ఉన్నది. స్టూడెంట్స్ ఎవరు నారాజ్ కావాల్సిన అవసరం లేదు. ఆ స్టూడెంట్స్కి సంబంధించిన పథకము, ఈ చేయూత పథకం, ఇవన్నీ కూడా రాబోయే 1-2 నెలల్లో మన ముందుకు రాబోతున్నాయి. అయితే స్టూడెంట్స్కి 5 లక్షల వరకు చేయూత అందివ్వడానికంటే యువ వికాసం అనేటటువంటి పథకం పేరు మీద 5 లక్షల వరకు స్టూడెంట్స్కి లోన్, స్టూడెంట్ లోన్ ని శాంక్షన్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మేడం గారు, గృహజ్యోతి పథకం మాకు ఎట్లొస్తుంది మీరు చెప్పాలా? మళ్ళీ ఒక్కసారి అడగండి. గృహజ్యోతి పథకం మాకు ఎట్లొస్తుందో? గృహజ్యోతి, గృహజ్యోతి, గృహజ్యోతి అంటే ఇంట్లో వెలుగండి. ఆ ఇంట్లో వెలుగు అందరికీ ఇవ్వాలని మన సీఎం రేవంత్ అన్న అనుకున్నారు. అయితే ఆ గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో ఇప్పుడు స్టార్ట్ చేసేశారు. 4 పథకాలు ఏవైతే స్టార్ట్ అయ్యాయో అందులో గృహజ్యోతి కూడా ఉంది. ఆ గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు అర్హులైన వారికి. మాకు పెద్ద 3 అంతస్తుల బంగ్లా ఉంది కానీ మాకైనా కూడా గృహజ్యోతి రావాలంటే రాదన్న, అన్యాయం అట్లా అడగకండి ప్లీజ్. ఎందుకంటే ఎవరికి చెందాలో వాళ్ళకి చెందనీయండి. ఎన్ని రోజులు మీరు అర్థం చేసుకోండి, మాలాంటి వాళ్ళని బతకనీయండి. పెళ్లి చేసుకుంటావా? సెటిల్ కాలేదు, సెటిల్ కాలేదన్నావు కదా. చేసుకోవాలన్నది ఏమైనా పాలసీ అయితే చేసుకుంటా. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నా పెళ్ళప్పుడు నాకేం అందలేదు కాబట్టి నేను దాని గురించి అస్సలు దృష్టి పెట్టలేదు. నీకు తెలిస్తే నువ్వే చెప్పు. సరే అయితే అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్తే కొంచెం అంత, ఇక్కడ కూడా ఉంటారు కదా పెళ్లి చేసుకునే వాళ్ళు. మా వాళ్ళందరూ దృష్టి అంతా కూడా, ఏకాగ్రత అంతా, సంకల్పం అంతా కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి. కొట్టి కూర్చున్నవాడు అక్కడ, అందరూ కొట్టి కూర్చున్న వాళ్ళు అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు పట్టండి అన్న. మామూలుగా వచ్చిన జాబ్ కాదు ఇది మీకు. మీరందరికన్నా, పక్క వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ చదివారు, పక్క వాళ్ళకంటే ఎక్కువ కష్టపడ్డారు, పక్క వాళ్ళకన్నా ఎక్కువ టైం చదువు మీద స్పెండ్ చేశారు. పక్క వాళ్ళందరూ పండగలు చేసుకున్నారు బట్ మనం చదువుకున్నాం. మన త్యాగాలు, మన బాధలు, మన సంతోషాలు, మన ఫ్యామిలీలు, పెళ్ళిళ్ళు, పండగలు, ఫంక్షన్లు అన్నీ వదిలి చదువుకున్నారు. ఆ చదువుకున్న వాళ్ళు ఈరోజు కావాలనుకున్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. అన్నా మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇటువైపు అన్నలు కూడా. హలో, 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 చేక్ 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 చేక్. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ప్రజాపాలకులు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చదువుకున్న మన బిడ్డలందరికీ మరికాసేపట్లో ఉద్యోగ పట్టాలు మన చేతుల్లోకి రాబోతూ ఉన్నాయి. మరి కార్యక్రమానికి అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మరో మంత్రివర్యులు దామోదర రాజ నరసింహ గారు, మరో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మిగతా మంత్రులు మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. మరి అధికారులు కూడా మన మధ్యలోనే ఉన్నారు. మరి కాసేపట్లో మన ఉద్యోగాలు,
మన చేతుల్లోకి రాబోతా ఉన్నాయి. హలో 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 చిక్ 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 అయిపోయింది అన్న, అర్థమైపోయింది. మీరు రిటైర్మెంట్ తీసుకోవాలి, మీకు చేయిత పథకం ఇప్పిస్తాను నేను. చేయిత పథకం కింద 4,000 రూపాయలని మా పెద్దోళ్ళందరికీ ఇవ్వడానికి మా రేవంత్ అన్న కంకణం కట్టుకున్నారు. ఏదేమైనా సరే 6 పథకాలని మీ అందరికీ అందిస్తానని. రగన్న గిట్లా 60 క్రాస్ గంగనే చెప్పండి అన్న, మీకు ఇట్లా 4,000 చేయిత పథకము. హెల్త్ బాగా లేకపోతే 10 లక్షల భరోసా ఆరోగ్య రాహుల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ భరోసా 10 లక్షలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మంచి ఆలోచనలు, ప్రజలకు మంచి చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహము, ప్రజలకి ఏదైనా చెయ్యాలి అనే గట్టి సంకల్పము, ఇవన్నీ వచ్చాయి కాబట్టి, ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కొలువుల జాతర వేసుకుంటున్నాం, కొలువుల పండుగ వేసుకుంటున్నాం. అన్న ఓకే కదా 4,000? చాలా రగన్నకు ఓకే అంట. హలో హలో హలో. రైతును రాజును చేయడం కోసం ఈ ప్రజాపాలనలో మరి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కాబోతా ఉన్నది. మరి రైతులందరికీ రైతు బీమా, రైతు బంధు, అన్నం పెట్టే అన్నదాతకు వెన్నుదండుగా ఉండే ఈ ప్రజాప్రభుత్వంలో ఈనాటి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పెద్దలు, మనందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో మన ముందుకు రాబోతా ఉన్నారు. అర్హులైన ఆడతల్లులందరికీ 2,500 పింఛన్ను ఇవ్వబోతా ఉన్నారు. తుప్పుగూడలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను ప్రకటిస్తే ఆ 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం 60 రోజులుగా 2 గ్యారంటీలు ముఖ్యమంత్రి అయ్యి సంతకం పెట్టిన రోజునే 2 గ్యారంటీలు ఇచ్చుకున్నాం. నిన్నగాక మొన్న మరో 2 గ్యారంటీలు మనకు అందించడం జరిగింది ప్రజాప్రభుత్వం. ఈనాటి మన ముఖ్యమంత్రి మరో 2 గ్యారంటీలు అమలు కాబోతా ఉన్నాయి. చదువుకున్న బిడ్డల బతుకుల్లో వెలుగు నింపడం కోసం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల పక్షాన్ని ఊవెత్తున వేసింది తెలంగాణ ఉద్యమం కొనసాగింది. మరి గతంలో ఉన్న పాలకులు ఉద్యోగాలను మర్చిపోయిర్రు. మరి ఇప్పుడొచ్చిన ప్రజాప్రభుత్వం కొలువుల జాతర మొదలుపెట్టింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. మరో హలో. మరో చదువుకున్న బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వంలో ఉంటాయని తెలియజేసుకుంటుంది. థ్యాంక్ యూ రఘువన్న. పాటలతోనే కాదు పాలసీలు కూడా చెప్పి మాకు అవేర్నెస్ క్రియేట్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. సో అక్క, మరి ఇందాకను మొత్తం ఇందాక మరి మనము ఎవరెవరికి ఏం పాలసీలు వర్తిస్తాయి ఎట్లా అనేది డిస్కస్ చేసుకుంటుండే. కొంచెం మహాలక్ష్మి పాలసీ అనేది ఉన్నదన్నో ఏంటిదో చెప్తావు ఒకసారి. మహాలక్ష్మి పాలసీ అంటే మాలాంటోళ్ళ పాలసీ. బంగారం ఇస్తారా మహాలక్ష్మి అంటే? మహాలక్ష్మి అంటే బంగారం కన్నా ఎక్కువ అవకాశం ఇచ్చారు. అదేంటంటే ఫ్రీగా హ్యాపీగా మన తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బస్సుల్లో నిమ్మలంగా తిరగొచ్చు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లే. అర్థమైందా? నేను ఇంతకుముందు వచ్చేటప్పుడు ఫ్రీ బస్సులనే వచ్చిన, అందుకే నీకన్నా ముందు వచ్చిన. అవునా కాదు? ఒకసారి చప్పట్లు కొట్టుండనా? ఈ చెల్లె కన్నా ముందు నేను వచ్చినానా లేదా? వచ్చిన అన్న వాళ్ళు చప్పట్లు కొట్టుండన్నా. పాపం ఎంత అనుమానంగా కొడుతున్నావక్క. ఆరెంజ్ చీర అక్క, జర గట్టి కొట్టు. అవును, ఈ పథకం ఇచ్చిన తర్వాతనే ఈసారి మేడారం జాతరకి కూడా ఇంతకు ముందు కంటే కూడా చాలా ఎక్కువ జనాలు వెళ్ళినారంట. అది మాత్రం ఈ మధ్య న్యూస్ లో చదివినా. అక్కడ నేను మా వాళ్ళందరినీ కలిసిన, మొత్తం
మా అన్ని జిల్లాల పబ్లిక్ ని కలిసిన కరీంనగర్ వాళ్ళు కలిసిండ్రు, మీ మంతనోళ్ళు కలిసిండ్రు, మా నిజామాబాద్ వాళ్ళు కలిసిండ్రు, అటు వరంగల్ వాళ్ళు వచ్చిండ్రు, ఆదిలాబాద్ వాళ్ళు వచ్చిండ్రు, ఎక్కడ నుండైనా మొత్తం ఆడపిల్లలు నిమ్మలంగా వచ్చిండ్రు. మొగోళ్ళందరూ డీసీఎంలలో సామాన్లు వేసుకొని వచ్చిండ్రు, ఆడోళ్ళు మాత్రం హ్యాపీగా బస్సులలో వచ్చిండ్రు. సో వాళ్ళందరినీ కలిసిన, కావాలంటే యూట్యూబ్లో కూడా చూడును, వాళ్ళందరు మంచిగా తింటుంటే చేస్తుంటే అందరినీ కలిసినాం మేము. ఇంకొక ముచ్చట ఏంటంటే, ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 అమౌంట్ని అర్హులైనటువంటి అమ్మాయిలకి, ఆడపిల్లలకి, ఆడపడుచులకి ఇస్తున్నారు. అలాగే 500కే గ్యాస్ సిలిండర్ని ఇచ్చారు. ఈ పథకం కూడా ప్రారంభమైంది మొన్ననే చేవెళ్ళలో, మీరు అందరు చూసే ఉంటారు. సో అర్హులైన వాళ్ళందరికీ కూడా 500కే గ్యాస్ సిలిండర్. చెల్లె నీకు వంట వచ్చా? ఇటువంటి క్వశ్చన్లు ఇక్కడ అడిగేది అంటే గ్యాస్ కొనుక్కుంటాం కదా, వంట కావాలి, వంట రావాలంటే గ్యాస్ వెలిగించాలి. యూట్యూబ్ ఉన్నది కదా, యూట్యూబ్ ఉన్నది, నీ షోస్ ఉన్నాయి, ఎంతసేపు నేర్చుకొని చేసుకో. యూట్యూబ్ లో ఎవడైనా వండి పెడతాడా? ఎట్లా వండుకోవాలో చూపిస్తాడు, కానీ వండింది ఏమైనా మనకు పంపిస్తారా? వంట నేర్చుకో, గ్యాస్ సిలిండర్ 500కే ఇప్పుడు. ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు ఉందా? ఓకే, తెల్ల రేషన్ కార్డు ఉంటే వస్తుంది. ఆధార్ కార్డు ఉందా తెలంగాణ అని? వస్తుంది. అట్లనే మరి నువ్వు తెలంగాణకి చెందిన దానివే కదా, నీ దగ్గర రాకపోతే నువ్వు పోయి మా మండల ఆఫీసర్ ని అడగచ్చు. నీ దగ్గర దొరకకపోతే మండల ఆఫీసర్ దగ్గరకు పోయి అడగచ్చు, సార్ నాకు ఇట్లా తెల్ల రేషన్ కార్డు ఉంది, నేను తెలంగాణ ఆడబిడ్డను, నాకు ఆధార్ కార్డు ఇక్కడనే ఉంది, మా ఇల్లు ఇడనే ఉంది, నువ్వు కావాలంటే చెక్ చేసుకో, నాకు 500కి సిలిండర్ ఇయ్యాను సార్ బరాబరి చెప్పిండు. రండి, గట్టిగా మీకు కావాల్సినవన్నీ వసూలు చేసుకోండి, ఎందుకంటే మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది ఏ పథకమైనా అని చెప్పిండ్రు. కాబట్టి ఇన్ని పథకాలు, 6 పథకాలు ఉన్నాయి, ఇంకో 2 పథకాలు మన ముందుకు రావాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తారు. ఈరోజు ఈ పండగ నచ్చితే చప్పట్లు, ఈరోజు ఈ 5100 పండగ నచ్చలేదు చప్పగానే ఉన్నాయి మీ చప్పట్లు. మేడారం జాతర, మేడారం జాతర ఎట్లుంటుందో అట్లా కనబడుతున్నారు లైన్లలో పబ్లిక్ లెక్క, కానీ ఆడ మంచిగుంటుంది, లొల్లి లొల్లి ఉంటుంది. మీ దగ్గర ఏం సప్పుడు అయితే లేదు, చదువుల తల్లు లేవు వీళ్ళు, మాకు ఇప్పుడే జాబులు వస్తున్నాయి, నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకోబోతున్నాం, కొంచెమైనా డిసిప్లిన్ ఉండాలని మేము ట్రై చేస్తున్నాం. నువ్వేమో జాతర చేయమంటావు? ఏ జాతర చేయమంటలే, చప్పట్లు కొట్టమంటున్నా. సార్ వచ్చి మనతో మాట్లాడతారు, సార్ వచ్చి మనకు బొచ్చాడు విషయాలు చెప్తారు, మనం స్పందించకపోతే బాగుంటుందా? మీరంతా చదువుకున్న వాళ్ళు స్పందించాలి మరి, రేపు మీరు స్పందిస్తేనే రేపు పిల్లలు స్పందిస్తారు. సో ఎంత బ్యూటిఫుల్ ఫెస్టివల్, ఈ ఫెస్టివల్ ని మనందరికీ అందిస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ, ఎక్సైజ్ శాఖ మరియు ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సంక్షేమ శాఖ వారు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇది ఓవరాల్ గా. అండ్ ఇందులో నాకు అద్భుతమైన విషయం ఏంటిదంటే, మీరందరికి తెలుసో తెలియదో కానీ, అంటే నేను కొంచెం మహిళా పక్షపాతం అంటారు, మరి ఏమంటారు, నేనైతే సో ప్రో విమెన్ అన్నట్టు చూస్తే, మెజారిటీ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్, లైక్ ఈరోజు ఎవరైతే అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుంటున్నారో వాళ్ళు విమెనే ఉన్నారు దీంట్లో. ఏ సెక్షన్ చూడు, జూనియర్ లెక్చరర్స్ చూడు, లేకపోతే ఏమంటారు డిస్ట్రిక్ట్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ చూడు, టీజీటీ టీచర్స్ చూడు, అందరిలో కూడా మెజారిటీ విమెనే ఉన్నారు. సో దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ అబౌట్ దిస్ స్టేట్ దట్ ఐ ఫౌండ్ దిస్ ఇయర్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ సక్సెస్ఫుల్ విమెన్ అండ్ క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే అన్న మిమ్మల్ని నేను తక్కువ చేస్తలేను, కాకపోతే కొంచెం నేను చెప్పిన కదా స్త్రీ పక్షవాతం అని. సో ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ టు సీ సచ్ కైండ్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ విమెన్ బీయింగ్ ఇన్ ద పొజిషన్స్ యాజ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అండ్ విమెన్ మేనేజర్స్ విమెన్ లీడర్స్ మేక్ ఏ బెటర్ ఫ్యామిలీ అండ్ బెటర్ కిడ్స్ అని అంటారు కదా. సో యు ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అప్ నెక్స్ట్ జనరేషన్. సో దాట్ ఈస్ మోస్ట్ ప్రౌడ్ థింగ్ అబౌట్ దిస్ ఒకేషన్ టుడే ఫర్ మీ అట్లీస్ట్. బాగా అక్కలకందరికీ సపోర్ట్ చేసినావు కానీ
ప్రాబ్లం ఏంది తెలుసా, ఈ రోజు రేపు పిల్లలంతా కూడా అయ్య బిడ్డలే అయ్య కొడుకులే, తండ్రుల దగ్గరనే పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. నిజమా కాదా? పిల్లల్ని ఎత్తుకునే తండ్రులు మాత్రం, పిల్లల్ని ఎక్కువ ప్రేమ చేస్తున్న తండ్రులు మాత్రం చప్పట్లు కొట్టండి, లేదంటే చెయ్యి ఎత్తండి. నిజంగా ముందు ఆడపిల్లల దగ్గరనే అమ్మల దగ్గరనే పిల్లలు ఉంటుండే, కానీ ఇప్పుడు నాన్నల దగ్గర పిల్లలు ఉంటున్నారు. మీరు చప్పట్లు కొట్టకున్నా సత్యం చెప్తున్నా నేను, నా మాట నిజం. ఎందుకంటే నా పిల్లల దగ్గర నుండి షురు చేసి మొత్తం చుట్టుముట్టున్న పిల్లల్ని అందరినీ గమనిస్తా, 100 మందిని చూస్తున్నా. తండ్రుల దగ్గరనే పిల్లలు, తల్లి భయపెడుతుంది, తల్లి భయాన్ని చూపిస్తుంది, తల్లి అన్నీ నేర్పిస్తుంది, కానీ తల్లికే భయపడుతున్నారు. ఒకప్పుడు నాన్న వస్తుండంటే గజ్జు నొనుకుతుండే ఇట్లా మనం, ఇప్పుడు అమ్మ వస్తుంది రా అంటున్నారు. అవునా కాదా? అన్నలు అన్నలు తమ్ముళ్ళు నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ఈ విషయం చూసినరా, నిజంగా చప్పట్లు ఇప్పుడు వచ్చినాయి. సో ఇందాక సోనీ చెప్పినట్టుగా మొత్తం ఉద్యోగాలలో 4638 ఉద్యోగాలు ఏవైతే మనము మాట్లాడుకున్నామో దాంట్లో 1768 ఉద్యోగాలు పురుషులకు కేటాయిస్తే 2870 ఉద్యోగాలు స్త్రీలకు వచ్చాయి. గట్టిగా చప్పట్లు, హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకుందాం ముందే మనం. సో ఎందుకంటే ఉమెన్స్ డే దగ్గరలోనే ఉంది. ఈ ఉమెన్స్ డేకి మీరందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఒక సక్సెస్ని సాధించిన ఉమెన్స్గా నిలబడ్డారు కాబట్టి మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఉమెన్స్ డే అక్కలు చెల్లెళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు సోని చెప్తుంది. అలాగే మనం ఇప్పటిదాకా చదువుకోవడం గురించి టీచర్స్ లెక్చరర్స్ అని మాట్లాడినాము. ఈ సమావేశంలో మనకి పోలీస్ కానిస్టేబుల్స్ లైక్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, ప్రిజన్స్, ట్రాన్స్పోర్ట్, ఎక్సర్సైజ్ ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా జాబ్స్ తీసుకోబోతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోబోతున్న వాళ్ళు ఉన్నారు. సో మనం చాలాసార్లు వీళ్ళ గురించి మాట్లాడుకోవడం అసలు సందర్భం దొరకదు, కానీ వాళ్ళు లేకపోతే మనకి సెక్యూరిటీ లేదు, మనకి సోషల్ కంట్రోల్ లేదు. సో డెఫినెట్గా వాళ్ళు మనల్ని అంత సెక్యూర్గా అంత సోషల్ కంట్రోల్ పెడితేనే మనం చేసుకోవాల్సిన పనులు సరిగ్గా మనం చేసుకోగలుగుతాము అని నేను అనుకుంటున్నా. సో లెట్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు దిస్ డిపార్ట్మెంట్ ఆల్సో. అండ్ ఇంతకు ముందు అయితే పోలీస్ యూనిఫామ్ చూస్తే అసలు ఇదివరకు మనం సెక్యూరిటీ అయినా కానిస్టేబుల్ అయినా ఎస్ఐ సిఐ అయినా భయపడుతుండే. యూనిఫామ్ చూస్తే అసలు ఎందుకులే అని చెప్పేసి దూరం దూరంగా ఇట్లా ఉంటుండే. ఇప్పుడైతే మనకి ఆ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అని వచ్చినప్పటి నుంచి కానీ ఈ జనరేషన్ లైక్ ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి నేనైతే చూస్తున్నా, మన నాకైతే ఎప్పుడు అట్లా భయం లేదు. అండ్ ఐ హావెంట్ సీన్ ఎనీ స్టూడెంట్ ఆర్ ఎనీ కిడ్స్ అఫ్రైడింగ్ టు గో నియర్ టు ద పోలీస్ స్టేషన్ ఆర్ పోలీస్ అండ్ గివింగ్ కంప్లైంట్స్ అండ్ ఆల్. సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ధైర్యంగా చెప్తున్నారు. సో దానికి సపోర్ట్ చేసేది, దానికి ఫ్రెండ్లీగా ఉండడం కూడా యూనిఫామ్ వేసుకున్న మన పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళది కూడా ఉంది దీంట్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్టింగ్ అస్ ఇన్ ఆల్ ద ఒకేషన్స్ ఇన్ అండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఒక్కసారి పోలీస్ అన్నల కోసం చప్పట్లు కొట్టాలి. కష్టపడి లైన్లలో నిలబెట్టి మిమ్మల్ని అందరినీ చెక్ చేసి లోపలికి పంపించి ఆడ గేట్ కాడ బ్యారికేట్ లేచి అడ్డం ఎవరంటే వాళ్ళు లోపలికి రాకుండా చూసి నీళ్లు లేకుండా నిలబడ్డారు పాపం అన్నలు. అన్న మీకు అందరికీ గట్టిగా చప్పట్లు కొడుతున్నారు మన వాళ్ళందరూ. సో చెల్లే చాలా ముచ్చట చెప్పినావు మంచిగానే, కానీ నీకు తెలుసా 28030 ఉద్యోగాలలో మొత్తం ఉద్యోగాలలో 13444 ఉద్యోగాలు అన్నలయ్యే పోలీస్ అన్నలయ్యే. అయితే పోలీస్ అన్నల్లో కూడా పోలీస్ శాఖ, ఫైర్ శాఖ, ట్రాన్స్పోర్ట్ శాఖ, ఎక్సైజ్ శాఖ, జైళ్ల శాఖ వీళ్ళందరికీ కూడా కొన్ని ఉద్యోగాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళ నంబర్ మాత్రం 13444. సో అన్న మీ అందరికీ సపోర్ట్ దొరుకుతుంది, మీ భుజాల నుండి ఇంకా కొంచెం బరువు దించుకోవడానికి ఇంకా కొంతమంది వచ్చి మీతో జాయిన్ అవ్వబోతున్నారు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ఇందులో డివైడ్ చేస్తే ఫిజియోథెరపిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, గురుకులం ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా 75 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనం గట్టిగా చప్పట్లు కొట్టి కంగ్రాచులేట్ చేద్దాం. ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ గారు, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, వారు విచ్చేశారు వేదికకి. కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కొద్ది క్షణాల్లోనే. మేడం థ్యాంక్ యూ సో మచ్,
వెల్కమ్ మ్యామ్. సో అందరూ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. బ్యాక్ సైడ్ అండ్ మధ్యలో కూడా చాలామంది నించొని ఉన్నారు. ప్లీజ్ కూర్చోండి, మీ మీ సీట్లలో కూర్చోండి దయచేసి. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ, మినిస్టర్స్ కానీ, గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ చీఫ్ గెస్ట్ అందరు కూడా రాబోతున్నారు ఇంకొద్ది క్షణాల్లో. ప్లీజ్ మెయింటైన్ ద డెకోరమ్ అండ్ ఆక్యుపై యువర్ సీట్స్. అండ్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి సీట్లోకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఆల్సో మీకు అందరు గుర్తున్నది కదా, మీ స్టూడెంట్స్ అందరు రాగానే లేచి మీకు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తారా? ఇప్పుడు కూడా మేమైతే చిన్నప్పుడు చెప్పేది చెప్తలేరా? ఇప్పుడు చెప్తలేరా? చెప్పకపోతే మీరు ఊరుకుంటారా? రాగానే లేచి గుడ్ మార్నింగ్ టీచర్ అని అనాలే కదా. సో అట్ ద సేమ్ వే లైక్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కంగ్రాచులేట్ చేసి మీకోసము స్పెషల్గా టైం తీసుకొని మన గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ చీఫ్ గెస్ట్ రాబోతున్నారు. సో ఈ ఇంత పెద్ద సెలబ్రేషన్ జరుపుకుంటున్నందుకు, ఇంత పెద్ద సెలబ్రేషన్ అండ్ ఇంత మంచి ఒకేషన్ జరుపుకున్నందుకు మనం అందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. అండ్ ఆల్సో యాజ్ అ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ యాజ్ అ టోకన్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద ఆపర్చునిటీ ద గేవ్ అస్, మనకు ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేసే నోటిఫికేషన్స్ కానీ ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు, యూ కెనాట్ టాక్ ఫ్రమ్ దేర్ కదా. మీరు అక్కడి నుంచి మనం కాన్వర్సేషన్ నడిపించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి, అయితే మీరు చప్పట్లతోని కానీ లేదు అంటే ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి కానీ గ్రీట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ కన్వే యువర్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ టుడే. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారు పోటీ క్రాస్ చేసేసారు కాబట్టి ఇంకొక 5 నుండి 6 నిమిషాల్లో వేదికకి విచ్చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. అలాగే మీ సంతోషాన్ని చప్పట్లతో వ్యక్తం చేయండి. సార్ వచ్చినప్పుడు, సార్ వేదికకి విచ్చేసినప్పుడు ఒక్కసారి లేచి నిలబడి మీ కృతజ్ఞతను తెలుపుకోండి. ఇంత మంచి అవకాశం 10 ఏళ్ల తర్వాత మీకు అందింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అద్భుతంగా రేపటి భవితను, రేపటి భావి పౌరులను అందరినీ కూడా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. అలాగే అక్క, ఇప్పుడు వీళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో టీచర్స్గా అండ్ కాలేజెస్లో జూనియర్ లెక్చర్స్గా జాయిన్ అవ్వబోతున్నారు కదా, మరి అక్కడ స్టూడెంట్స్కి ఎటువంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అండ్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఒకసారి డీటెయిల్గా చెప్తే కొంచెం వాళ్ళ స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ ఇస్తారు కదా. అండ్ ఆల్సో కొట్లాడి తెచ్చుకుంటారు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా రాకపోయినా ఏదైనా ఇవ్వకపోయినా. తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అన్ని మొత్తం ఏ ఫెసిలిటీ కావాలో ఆ ఫెసిలిటీ అంతా కూడా ఉంది. అయితే పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలకు సంబంధించినటువంటి ఒక కౌంట్ ఉంది, అది నేను మీకు చెప్తాను. అసలు 937 పాఠశాలలు ఉన్నాయి మన తెలంగాణలో. 937 పాఠశాలలు ఉన్నాయి. జూనియర్ కళాశాలలు 85 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 937లో జూనియర్ కళాశాలలు కూడా ఉన్నాయి అంటే 10th తర్వాత ఇంటర్ కంటిన్యూ అవుతుంది. అలాగే 85 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 625760 మంది విద్యార్థులు ఉన్నారు. 625760 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 625,000 మందిని టీచ్ చేయడానికి కత్తి నూరుకొని ఆయుధాలను సిద్ధం చేసుకొని ఇప్పటి నుండే మామూలుగా టీచర్స్ లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటారు కదా, మీ స్టూడెంట్స్ని తయారు చేసుకోవడానికి అలా ప్లాన్ తయారు చేసుకుని అద్భుతంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలనే ఆలోచనతో వెళ్తున్నటువంటి టీచర్స్, లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా ఉన్నారు. అలాగే వైద్య సేవలు అందించడానికి చాలామంది ఉన్నారు, వారి గురించి కూడా ఒక్కసారి చెప్పమ్మా.
కాదక్క ఫస్ట్ నాకు స్టూడెంట్స్కి అసలు ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి, ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అవి ఒకసారి చెప్తే. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు స్కూల్స్కి వెళ్ళి టీచ్ చేస్తారు, లెక్చరర్స్ వెళ్తారు, టీచర్స్ వెళ్తారు కదా, స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అని అడుగుతున్నాం అన్నట్టు. వాళ్ళందరూ గురుకుల పాఠశాలలకి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాశారు, అవునండి, అంతే కదా? గురుకులాలకి సంబంధించిన నోటిఫికేషన్కే కదా మీరు ఎగ్జామ్ రాశారు, కాదు కదా? కాదు. కాబట్టి మేము చెప్తాం ఎంతమంది ఉంటారో, ఏముంటుందో, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో మేము చెప్తాము. పిల్లలకి మూడు జతల బట్టలు ఇస్తారు, యూనిఫామ్లు. ఒకసారి గురుకులానికి వెళ్ళే టీచర్స్ అందరు కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మూడు జతల బట్టలు ఇస్తారు. అలాగే ట్రాక్ సూట్ జత ఇస్తారు. ట్రాక్ సూట్ అంటే మామూలుగా పొద్దున్నే వాక్ చేయడానికి, స్పోర్ట్స్కి సంబంధించి, ఎక్సర్సైజ్కి సంబంధించి ఒక ట్రాక్ సూట్ ఇస్తారు. పరుపు సంబంధిత వస్తువులు ఇస్తారు, ఒక పరుపు, దిండు, దుప్పటి ఇస్తారు పిల్లలు పడుకోవడానికి. పాఠ్య పుస్తకాలు మరియు నోట్ పుస్తకాలు ఇస్తారు, అంటే పుస్తకాలన్నీ ఇస్తారు. సో చాలామందికి విషయం తెలియదు, మనం పెద్ద కుటుంబాల్లోంచి వచ్చామనుకుంటారు, ఓహో వీళ్ళకి ఇస్తారనుకుంటారు. కానీ అవి లేకుండా హాస్టల్కి వెళ్తే మన పిల్లలకు అవి దొరుకుతాయి కనీసం అని పంపించే పేరెంట్స్ చాలామంది ఉంటారు. అలాంటి పేరెంట్స్ పిల్లల కోసం, బాగా చదివే పిల్లల కోసం ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా మన ప్రభుత్వం అందిస్తుంది. అలాగే రెండు జతల సాక్స్లతో ఒక నల్లటి బూట్లు ఇస్తారు, అంటే బ్లాక్ షూస్, రెండు సాక్స్ల జతలు ఇస్తారు. తర్వాత ఒక వైట్ షూస్ ఇస్తారు. తర్వాత ఒక ప్లేట్ సెట్ ఇస్తారు, ప్లేట్, గ్లాసు, పిల్లలకి ఒక స్పూన్ అలాంటివన్నీ కూడా. తర్వాత 5వ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులకు 950 రూపాయలు ఇస్తారు నెలకి, డైట్ ఛార్జీలు, అంటే వాళ్ళ ఫుడ్ కోసం గవర్నమెంట్ వాళ్ళ పేరు మీద పంపిస్తుంది. సో తర్వాత 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 1100 ఇస్తారు. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల పిల్లలకి 1500 రూపాయలు ఇస్తారు నెలకి భోజనం ఖర్చు. తర్వాత పిల్లలకి సబ్బు కావాలి, సర్ఫ్ కావాలి, పళ్ళు తోముకోవడానికి పేస్ట్ కావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. మరి వాటికి కూడా డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. అదేంటంటే 6వ తరగతి వరకు 3 నెలలకి 345 రూపాయలు ఇస్తారు. 6వ తరగతి అమ్మాయిలకైతే 350 రూపాయలు ఇస్తారు, అబ్బాయిలకి 345, అమ్మాయిలకైతే 350. 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు 3 నెలలకి 420 రూపాయలు డబ్బులు ఇస్తారు. వాటితో వాళ్ళు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలాంటి అన్ని స్కూల్స్లో కూడా పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. నిమ్మలంగా పిల్లలు చదువుకోవడానికి ఇంత మంచి టీచర్లను పంపిస్తున్నాం. ఇన్ని ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే నేను కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ చూడ అనిపిస్తాను. అసలు నువ్వు చాలా మిస్ అయినావు గవర్నమెంట్ స్కూల్ని. మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసినాం గవర్నమెంట్ స్కూల్లలో. గవర్నమెంట్ స్కూల్లో ఎంజాయ్ చేసిన ఒక్కసారి సప్పట్లు కొట్టండి అక్క, సప్పుడు ఉండాలి మనం. ఒక మేజర్ విషయం ఏంటంటే తెలుగు మీడియమే కాదు, ఇంగ్లీష్ మీడియం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా మా గవర్నమెంట్ స్కూల్లో ఉంది. అదే అంటున్నా నేను, వీ కెన్ ఆల్సో టాక్ ఇన్ ఇంగ్లీష్, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. మేమందరం ఇంగ్లీష్లో మాట్లాడతాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళం కూడా, నువ్వేం భయపడ. That's really wonderful. I appreciate the government for giving such kind of opportunity, and you are all like blessed, and you're all privileged to have this. Nagade asalu exciting unnadi idantha vintunte students ki entha manchi avakasham kaakapothe manam ikkada definitely adi manchi opportunity manchi avakasham government ichindi manaki kaakapothe chaala mandi kuda awareness undadu. సో టీచర్స్గా, లెక్చరర్స్గా, మనం సిటిజన్స్గా, అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్గా ఎప్పటికప్పుడు తెలిసి, అందరికీ తెలుసు అని అనుకోకుండా ఏదన్నా మనం గమనించుకొని, ఏదన్నా లేకపోయినా ఇలాగ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, లేకపోతే ఇలా ఉంటుంది అని అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ గైడెన్స్ ఇవ్వడము, అది ఎలా తెచ్చుకోవాలి అనేది చెప్పడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఎంత ఇన్స్టాగ్రామ్ వచ్చినా, ఎంత యూట్యూబ్ వచ్చినా, ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చినా చాలామంది, లైక్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, ఈ అవేర్నెస్ లేకుండా అవైల్ చేసుకోలేకపోతున్నారు
ఇచ్చిన ఆపర్చునిటీస్ కానీ ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ హియర్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ అండ్ టీచర్స్ లెక్చరర్స్ అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఆల్ ద పీపుల్ హియర్ ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ పాలసీస్ అండ్ మేక్ ష్యూర్ దట్ యూ రీచ్ ద అండర్ ప్రివిలేజ్డ్ అండ్ రీచ్ ద నీడీ బై ప్రొవైడింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటే మనకు కూడా బాగా గుర్తుంటుంది అని చెప్పేసి ఈ సమావేశంలో మనం గుర్తు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంత డీటెయిల్గా చెప్పినందుకు. తను ఏం తను చెప్పిన విషయం నాకు చాలా నచ్చింది, ఎందుకంటే మనలాంటి వాళ్ళు తెలుసుకుంటేనే తెలియని వాళ్ళకి అవసరమైన వాళ్ళకి చెప్పేటటువంటి స్థాయిలో మనం ఉంటాం కాబట్టి ఇలా ఖచ్చితంగా మీరు తెలుసుకున్న విషయాలన్నీ వెళ్ళి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి. దాని ద్వారా చాలామంది చదువుకుంటారు, వాళ్ళ జీవితం మారిపోతుంది. నేను ఒక చిన్న ముచ్చట చెప్తా. ఈ రోజుల్లో పిల్లలు ఎంత షార్ప్ అయిపోయినారో తెలుసా మీకు? ఎవరి పిల్లల్ని చూడు హైపర్ 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 అంటున్నారు. అరే నిన్న పుట్టిన హలో హలో చీక్ చీక్ చీక్. మరి కాసేపట్లో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 2-3 నిమిషాల్లో మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. దయచేసి మీకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. హలో 1 2 3 హలో హలో. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి మీరు విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని త్యాగం ఆది గురువులారా. 5 ఏళ్ల వయసులోన పలకా బలపంతోనే మా పయనం, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే మురిసెను మీ హృదయం, ఆటపాటలతో అండగా ఉండి ప్రోత్సహిస్తారయ్యా మీరు, ఆటపాటలతో అండగా ఉండి ప్రోత్సహిస్తారయ్యా, అందలమెక్కుతూ ఉంటే మీరు మమ్ముల చూసి మురిసిపోతారయ్యా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని జీవిత సత్యాలను విడమర్చి చెప్తారయ్యా, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకాన్ని నూరి పోస్తారయ్యా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, ఈ విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను మీరు ప్రపంచానికి అందిస్తారయ్యా, గొప్ప గొప్ప మేధావులను మీరు ప్రపంచానికి అందిస్తారయ్యా, డాక్టరు కలెక్టర్ ఇంజనీర్లకు పునాదులే మీరయ్యా, డాక్టరు కలెక్టర్ ఇంజనీర్లకు పునాదులు మీరయ్యా, మేమెళ్ళిపోతే ఈ జగతికి చీకటని టీచర్లను అందిస్తారయ్యా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా ఒకనాటి మీ శిష్యులేనయ్యా. 1 2 3 మరి కాసేపట్లో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ముఖ్యమంత్రి వర్యులు 2-3 నిమిషాల్లో మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. సో పిల్లలు చాలా 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 యాక్టివ్గా ఉంటున్నారు. మనం వాళ్ళకి 1 2 అని నేర్పే లోపల వాళ్ళు మనకి 10 వరకు చెప్పేస్తున్నారు. ఎందుకంటే జనరేషన్ అలా ఉంది,
సో పిల్లలు చాలా స్పీడ్గా ఉంటున్నారు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక టీచర్ అడిగిందట, ఏరా వారు నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే, మేడం నేను చాలా పెద్ద బిలియనియర్ అవ్వాలనుకుంటున్నాను, అలాగే నాకు ఒక ప్రైవేట్ జెట్ ఉండాలి, ప్రైవేట్ హెలికాప్టర్ ఉండాలనుకుంటున్నాను, ఒక 7 ఇండ్లు ఉండాలి మేడం, రోజుకి ఒక ఇంట్లో ఉండాలి నేను, నాకు 20 బ్యాంక్ అకౌంట్లు ఉండాలి మేడం, నేను 20 బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మెయింటైన్ చేసుకోవాలి అని ఇలా వీడు వాడికి వచ్చినదంతా, వాడి ఆలోచన అంతా, వాడి ఏదైతే గోల్ ఉందో అదంతా చెప్పేస్తున్నాడట. టీచర్కి బాగా కోపం వచ్చి, ఏందిరా ఎస్ఏ ఆన్సర్ ఇస్తున్నావు, నాకు ఇంత పెద్దది ఏం అడగలేదురా, జస్ట్ నేను నీ గోల్ అడిగినా అన్నారట. సరే అని, సరే నువ్వు కూర్చో ఇంకా అని ఇంకొక అమ్మాయిని లేపిందట. లేపి, ఏమా పూజ నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే, వాడు బాగా సంపాదిస్తే వాడి పెళ్ళం అయిపోతాను మేడం, నో ప్రాబ్లం అందట. సో చాలా షార్ప్గా ఉన్నారు పిల్లలు, వాళ్ళని సరైన మార్గంలో షార్ట్ కట్స్ వెతుక్కోకుండా, ఇలా బాగా సంపాదిస్తే వీని పెళ్లి చేసుకుంటాను, అలా బాగా సంపాదిస్తే వాళ్ళని చేసుకుంటాను అనేలాగా కాకుండా, మన శ్రమ, మన సంకల్పం, మన పట్టుదల గట్టిగా ఉండి, మనమే 20 మందికి, 50 మందికి, 100 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలి అని మీరందరూ, లెక్చరర్లందరూ, టీచర్లందరూ, పోలీసులు ఉద్యోగాలు సంపాదించినటువంటి అన్నలందరూ మీరు చెప్తేనే రేపటి పిల్లలు వింటారు. కాబట్టి ఈ నవ్వుకునే విషయమైనా కూడా నేను లైన్లోకి తీసుకొచ్చి ఎందుకు చెప్పానంటే, మీరేది చెప్తే అదే వేదం. 3, 5, 15 అని చదువుకున్న మనం, టీచర్ 3, 5, 16 అంటే వాడు 16 అంటాడు, ఎందుకంటే మా టీచర్. కాబట్టి టీచర్లే గోల్, టీచర్లే నిర్దేశకులు, టీచర్లే మార్గదర్శులు. కాబట్టి టీచర్లు ఎట్లా చెప్తే, లెక్చరర్లు ఎట్లా చెప్తే మీకు బాగా ఎవరు ఇష్టమంటే టీచర్ అంటారు. సో రోల్ మోడల్ అంటే టీచర్ అంటారు. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని సరైన దోవలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ పండగని, ఈ ఉద్యోగాల పండగని అందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. డెఫినెట్గా టీచర్స్ నుంచి చాలా నేర్చుకుంటాం అక్క, కానీ రోల్ మోడల్స్ ఇంకా స్పెషల్గా టీచర్ అంటే స్కూల్ ఏజ్ తర్వాత రోల్ మోడల్స్ అంటే నాకు తెలిసి మాత్రం స్టేజ్ మీద ఉన్న యూనిఫామ్లో వేసుకున్న లీడర్స్ ఉన్నారు కదా, పోలీస్ మెన్ ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే మాత్రం అసలు ఎంత ఘోరమైన ఇన్స్పిరేషన్ ఉంటుందంటే, రేపే నేను పోయి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అన్నంత ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆ యూనిఫామ్ చూస్తేనే. అసలు అంత అదంత ఈజీ కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చారో తెలుసా, వాళ్ళందరూ రోజుకి 16 నుండి 18 గంటలు చదువుకుంటారు. ఐ మై రైట్ మ్యామ్? 16 to 18 hours మీరు అందరూ చదువుకొని వచ్చిన వాళ్ళు కదా సార్. ఐఏఎస్లో ఐపీఎస్లో అంటే ఊరికే ఎవరు, ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉంటాం. మనందరికీ తెలుసు ఎక్కువ కష్టం చేసిన వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ చదువుకున్న వాడికి పెద్ద స్థాయిలో ఉద్యోగం వస్తుంది. సో గోల్ని గొప్పగా పెట్టుకోండి, దానికోసం ఎక్కువగా కష్టపడండి అని చెప్పండి. నువ్వు మాత్రం ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ కావాలని, రోజుకు 18 గంటలు చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు ఇంకొక స్పెషల్ విషయం ఏంటిదంటే, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కండక్ట్ చేసే ఈ నోటిఫికేషన్స్ కానీ, రిలీజ్ చేసే ఎగ్జామ్స్ కానీ, దే ఆర్ డివైడెడ్ ఇంటూ ఆల్మోస్ట్ 5 sections అండి. 5 society-wise సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నారు. నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది, ఎందుకంటే ఎవరికి మనం తగ్గించకుండా, ఎవరిని పార్షల్లో లేకపోతే డిఫరెన్స్ బయాస్ లేకుండా ఉండడం కోసము, దే డివైడెడ్ ఇంటూ లైక్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జ్యోతిబా పూలే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, అండ్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. సో ఇలాగా సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసి మరీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది, అండ్ అలాగే పొజిషన్స్ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. సో దీని ఈ కౌంట్స్ ఇవన్నీ చూస్తే కనుక మనకి చాలా క్లారిటీ వస్తుంది, అసలు ఏ డివిజన్ని కూడా మనం తక్కువ కాదు ఎక్కువ కాదు అని అందరికీ ఈక్వల్గా వచ్చేలాగా డివైడ్ చేస్తున్నారు. సో ఆపర్చునిటీ క్రియేట్ చేయడం వరకు గవర్నమెంట్ డ్యూటీ అయితే, దాన్ని ఎంతవరకు మనం అందిపుచ్చుకుంటాం, ఎంతవరకు మనం దాన్ని నేర్చుకొని కష్టపడి సాధించుకుంటాం అనేది మన మీదే ఉంది. అలాగా మీరందరూ సాధించుకున్న వాళ్ళందరిలో మీరందరూ కూడా ఉన్నారు. ఈరోజు 5,192 మంది ఇక్కడ ఉన్నారు. సో
కంగ్రాచులేషన్స్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఈ సొసైటీ వైజ్ ఉండే డిస్ట్రిబ్యూషన్ అనేది మన ఈ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో మన రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఈవెంట్ టుడే. కార్యక్రమానికి ఇప్పుడే అతిథులందరూ విచ్చేస్తున్నారు. ఒక్కొక్కరుగా వారి బాధ్యతల్ని నిర్వహిస్తూ వారున్నటువంటి బిజీ షెడ్యూల్లో మన కోసం సమయాన్ని తీసుకుంటూ వస్తున్నటువంటి అతిథుల్లో ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ప్రొఫెషన్ అండ్ ఎక్సర్సైజ్ టూరిజం అండ్ కల్చర్ కి సంబంధించినటువంటి మినిస్టర్ గారు వారు విచ్చేశారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు మనతో, మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్. వి వెల్కమ్ లైక్ ఆనరబుల్లీ వి వెల్కమ్ యూ సార్, వి వెల్కమ్ యూ టు దిస్ వండర్ఫుల్ ఒకేషన్ టుడే. అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఈరోజు, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. ప్లీజ్ వెల్కమ్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆన్ టు ద డయాస్ అండ్ ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ టుడే ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ కూడా ఘన స్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాటి ఈ మన ఉద్యోగాలకి సంబంధించినటువంటి అద్భుతమైన పండగ, ఉద్యోగాల పండగ, ఈ పండగని పెద్దగా సెలబ్రేట్ చేయడానికి మీ అందరికీ మీ సంతోషాన్ని పంచడానికి ఉద్యోగాల నియామకాల్ని అందించడానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకు మరొక్కసారి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు, వారికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు, వారికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం, నూతనంగా నియమింపబడుతున్న లెక్చరర్స్, టీచర్స్, కానిస్టేబుల్స్ మరియు మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు అందించేటటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని మీ అందరితో పంచుకోవడానికి, మీ అందరికీ సంతోషాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చేస్తున్నారు. మండల సామువేల్ గారు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, మాన్యులు, గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేశారు. వారు బయట నుండి లోపలికి వచ్చే వరకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు, అలాగే మీరందరూ లేచి నిలబడినట్లయితే మనం స్వాగతాన్ని తెలియజేయాలనుకున్నాం. వారికి ఘన స్వాగతాన్ని, ఈరోజు ఉద్యోగాలు అందుకుంటున్నటువంటి వారందరూ కూడా ఘన స్వాగతాన్ని తెలియజేయడానికి ఒక చిన్న స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ మీరందరూ లేచి నిలబడినట్లయితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మార్పు కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ కరదీపం లాగా వెలిగి ఈరోజు రోజుకొక పండగ చేస్తూ మనకి కావాల్సినన్ని పాలసీస్, కావాల్సినన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్న ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు, యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్, మనలాగే స్టూడెంట్ ఏజ్ దగ్గర నుంచి కూడా స్టూడెంట్ లీడర్గా, ఎమ్మెల్సీగా ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా అవన్నిటినీ కూడా పక్కన పెట్టి పట్టు వదలక విక్రమార్కుల్లాగా ఈరోజు చీఫ్ మినిస్టర్ లాగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అన్న గారు ఆన్ టు ద డయాస్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ స్టాండింగ్ ఓవేషన్. గట్టిగా చప్పట్లతో మీ సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు మన కోసం, మన ఆడపడుచుల కోసం, మన అన్నల కోసం, మన తమ్ముళ్ళ కోసం 6 పథకాల్ని తీసుకొచ్చి 3 నెలలు తిరగక ముందే 4 పథకాల్ని కూడా అందించినటువంటి, ఘనత సాధించినటువంటి మంత్రివర్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతాన్ని మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా, స్వాగత వచనాల్ని తెలియజేసేయాల్సిందిగా సిఎస్ మేడం శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ గారిని కోరుతున్నాము. Please welcome all the chief guests and guests of honors today who are gracing this occasion for all of you and for this big day in your life.
please welcome them with a big round of applause until they reach on to the stage. Meerandaru kuda mee happiness mee success anta kuda meer chappatlo share cheyali anante vallaki thanks cheppali anante ela cheptaro, please do that now. We welcome all the guests of honors, honorable ministers for the state of Telangana onto the dais. మీ అందరి కోసం కూడా మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నా, లాస్ట్ 3 అవర్స్ నుంచి ఎంతగానో వెయిట్ చేస్తున్నా. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అందరు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. మీకు అందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్, మీ లైఫ్ ని మీ చేతిలో పెట్టడానికి ప్లీజ్ వెల్కమ్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అన్న ఆన్ టు ద డయాస్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మనకి ఇంత గొప్ప నోటిఫికేషన్ ఇచ్చి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రేవంత్ అన్న గారికి మీరు ఏ రకంగా థ్యాంక్స్ చెప్తారో అలా గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలందరి పాలిటి పెన్నెది మా అన్న రేవంత్ అన్న. ముఖ్యమంత్రి అయి సీట్లో కూసినప్పటి నుండి 4 పథకాలని మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఒక్కసారి విజయకేతనం ఎగరేశాడు. ఇది మొదటిసారి కాదు, రెండవ విడతగా ఉద్యోగాలను అన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చిండు. ఇంకా 2 పథకాలు ఉన్నాయి, 2-3 నెలలు అవి కూడా ఫినిష్ చేస్తా బిడ్డ అన్నట్టుగా తన ఉత్సాహాన్ని తన ఆసక్తిని కూడా ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆపుకోకుండా ప్రజలందరి మంచి నా మంచి ప్రజలందరూ నా వాళ్ళు నా కోసం ఇంత కష్టపడ్డ అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ అందించడానికి సిద్ధమయ్యారు. మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముందుగా ఉంటుంది. జ్యోతి ప్రకాశనం ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందించేటటువంటి కార్యక్రమంలో జ్యోతి ప్రకాశనం ముందుగా చేసుకుందాం. ఏ కార్యక్రమమైనా జ్యోతి ప్రకాశనంతో మొదలు పెడితే అది నిర్విరామంగా కొనసాగుతుందట. ఇంకా 2 పథకాలు ఉన్నాయి, అవన్నీ కంటిన్యూస్గా కొనసాగాలని గట్టిగా దేవుడికి దండం పెట్టుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వదమోపహం దీపేన సాధ్యకే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. సాయంకాలం అయ్యింది, దీపాన్ని వెలిగించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే ఈరోజు మీ అందరి జీవితాల్లో కూడా వెలుగునిచ్చే రోజు, ఈరోజు మీకు అందరికీ కూడా జాబ్స్ చేతికి వచ్చే రోజు. సో ఇటువంటి పండుగని రోజుకొక పండుగ లాగా జరుపుకుంటున్నాము. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుంచి కూడా రోజు ఒక ఆపర్చునిటీ, రోజు ఒక పాలసీ మన చేతుల్లోకి వస్తుంది. అండ్ అందరు కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. అండ్ ఐ కెన్ సీ దాట్ మీరు ఎంత గొప్పగా రేవంత్ అన్నని వెల్కమ్ చేశారో, ఈరోజు మీ హర్షం వ్యక్తం చేశారో, దాంట్లో కూడా తెలుస్తోంది మీరు అందరు ఎంత సంతోషంగా ఉన్నారో. ఇటువంటి మంచి రోజుని ఎంత గొప్పగా స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. అండ్ పెద్దలందరి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం జరుగుతుంది. ఈ జ్యోతి ఇలాగే వెలుగుతూ ఉండాలి. ఎన్నో కార్యక్రమాలు, ఇంకెన్నో గెలుపులు, ఇంకెన్నో విజయాలు, మనందరికీ సంబంధించిన ఉద్యోగాలు, మనందరి కష్టాలు సుఖాలు అన్నీ మీ అందరి బాధ్యత నాదే అని ముఖ్యమంత్రిగా నేను మీకున్నాను అంటూ ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు మనందరికీ అండగా నిలబడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి మరొక్కసారి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కార్యక్రమానికి స్వాగత వచనాలని అందజేయాల్సిందిగా సిఎస్ మేడం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, గౌరవ ప్రభుత్వ సలహాదారులు, గౌరవ శాసనమండలి మరియు శాసనసభ సభ్యులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ఎంపికైన అభ్యర్థులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు, అందరికీ నా నమస్కారం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. వివిధ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా ఎంపికైన 6546 మంది అభ్యర్థులు తమ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్న వారిలో 5804 రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ టీచర్లు లెక్చరర్లు కాగా, 655 మంది పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన కానిస్టేబుల్స్ మరియు టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన 87 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ నియామక పత్రాలు అందుకునే వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండటం
వారందరికీ మన ముఖ్యమంత్రి గారి పట్టుదలతో మహిళా దినోత్సవ సంబరాలు ముందే వచ్చినట్టుగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్లో పడిన నియామకాలపై అనేకసార్లు సమీక్షించి రూల్ అమెండ్మెంట్స్, కోర్టు కేసులు సత్వర పరిష్కారానికి పలు చర్యలు తీసుకోవడంతో వెంట వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వగలుగుతున్నాము. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ జాతర వివరాలు క్లుప్తంగా, జనవరి 31న 6956 మంది మహిళలకు స్టాఫ్ నర్సులుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, ఒక వారం తర్వాత అంటే ఫిబ్రవరి 7న 441 మంది సింగరేణి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడం, మళ్ళీ ఒక వారం తర్వాత అంటే ఫిబ్రవరి 14న 13444 మంది పోలీస్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, ప్రిజన్స్, కానిస్టేబుల్స్ నియామకం, వెంటనే తర్వాత రోజున అంటే ఫిబ్రవరి 15న 1997 మంది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్గా నియామక పత్రాలు, ఈరోజు మార్చి 4న 6546 మంది సోషల్ వెల్ఫేర్ టీజీటీలు, జేఎల్స్, డిఎల్స్, పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర టీఎస్పిఎస్సి పోస్టులకు గాను అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోపే 29384 నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 19న 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం, ఫిబ్రవరి 29న 11602 పోస్టులతో మెగా డిఎస్సి టీచర్ల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేయటం నిరుద్యోగుల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకున్న అపారమైన శ్రద్ధకు నిదర్శనం. త్వరలోనే టీఎస్పిఎస్సి మరిన్ని నోటిఫికేషన్స్, మరిన్ని రిజల్ట్స్ వేగంగా విడుదల చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మీరంతా బాగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ, గత కొద్ది వారాలుగా నిరంతరం శ్రమిస్తూ ఉద్యోగ జాతరను సుసాధ్యం చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్, సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరియు టీఎస్పిఎస్సి ప్రభుత్వ ఉన్నతాధికారులు, సెక్రటరీలు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. Thank you so much for addressing the gathering today, ma'am. And next, we would like to welcome Mr. Ponnam Prabhakar Garu, Minister of Transport and BC Welfare, to address the gathering today on this occasion. Please welcome Ponnam Prabhakar sir with a big round of applause. Vedike meedunnatvanti pedalu, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బడ్డి విక్రమార్క గారికి, పెద్దల సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, దుద్దిల శ్రీధర్ బాబు గారికి, గౌరవ కొండా సురేఖ మేడం గారికి, వేదిక మీదున్నటువంటి గౌరవ శాసనసభ్యులకు, అధికారులకు ఈరోజు ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొందడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలల్లో రేపొద్దున భవిష్యత్తు భారత పౌరులను తయారు చేయడానికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ఉద్యోగం పొందిన సంతోషాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా మనం ఏ నినాదం కోసమైతే పోరాటం చేసామో ఆ నినాదం పరిపూర్ణంగా అమలు జరగకపోవడం కారణంగా 10 సంవత్సరాలు నియంతృత్వంగా, అప్రజాస్వామికంగా మనం మన హక్కు కోసం ఉద్యోగాలు ఇవ్వమని అడిగడానికి కానీ ఉద్యోగాలు ఇవ్వాలని మీరు అడుగుతున్న దానికి మేము మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఉద్యమం కూడా చేయనేటువంటి నియంతృత్వ విధానంగా కొనసాగింది. కానీ ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు ప్రమాణ స్వీకారం చేస్తుంటే
అక్కడ ప్రగతి భవన్ కంచెలు దిగి ఈరోజు ప్రజా పాలన కింద ప్రజల పాలన కొనసాగి 90 రోజులుగా ఈ ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అనేకం తీసుకొని పోతా ఉన్నాం. ఒకవైపు నియామకాల వరుస కొనసాగుతూ ఉంటుంటే మొదటి రోజు 6956 స్టాఫ్ నర్సులుగా, దాని తర్వాత 441 సింగరేణి, దాని తర్వాత 1374 పోలీస్ కానిస్టేబుళ్ళు, దాని తర్వాత 1997 సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్, మళ్ళీ ఇవాళ 5200 పైన సోషల్ రిక్రూట్మెంట్, సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో త్వరలోనే 11,000 డిఎస్సీ కావచ్చు, దాదాపు 3,000 చిల్లర ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటుగా అనేక నియామకాలు చేపట్టి ప్రక్రియను, క్యాలెండర్ని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. ఇదే ప్రజల ప్రభుత్వం. మనం ఏ ఆకాంక్షల కొరకు తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మీ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి మాట సందర్భంగా మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా నేను ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి అధ్యాపక వర్గం ఇక్కడ నుంచి ఈరోజు నియామక పత్రాలు తీసుకొని పోతా ఉన్నారు పాఠశాలలకు. మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు పొద్దున మీరు పనిచేసే గురుకులం నుండి ఈ రాష్ట్ర, ఈ దేశ నిర్మాణానికి సహకరించే విధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తయారు చేసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా మనవి ఇస్తా ఉన్నా. వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రానికో దేశానికో ఉపయోగపడే విధంగా తయారు చేసే బాధ్యత ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ అని మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని కాపాడుకోమని సందర్భంగా ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా పిల్లలకు సంబంధించి గురుకులాలు, మెస్ ఛార్జీలు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాల కొరకు గత ప్రభుత్వం బిల్లులు 2 సంవత్సరాలు పెండింగ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు అటువంటి బిల్లులు పేమెంట్ చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేసి రాబోయే కాలంలో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ అని చేపించడానికి అంకురార్పణ చేయబోతున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు కూడా కాకముందే 20 రోజుల నుంచి, ప్రభుత్వం ఏర్పడి 20 రోజులకే అనేక రకాలుగా మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఒకడు 420 అంటాడు, ఇంకోడేమో రకరకాలుగా మా ప్రభుత్వం కూలిపోతుంది అంటాడు. నేను చెప్పిన మీ అందరం కూడా మళ్ళీ మీ అందరి సపోర్ట్ ఉండగా ప్రజల కార్యక్రమాలు ఇన్ని చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వరకు ముట్టే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా. బిడ్డ ముట్టూరి మాడి మసైతారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు ఒకవైపు ఈ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అక్క చెల్లెలకు ఆర్టీసీ బస్సులో దాదాపు 20 కోట్ల మంది బస్సుల్లో ప్రయాణం చేసినారు. దాంతోపాటుగా మహిళలందరూ కూడా 500 సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేసుకొని పోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు, ఇతర కార్యక్రమం కూడా చేస్తాను. ఇవన్నీ జరుగుతుంటే ఆదరణ చూసి అసహనంగా ఉన్నటువంటి వాళ్ళు, 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో కలిసి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్, ఇవాళ సాక్షాత్ ప్రధానమంత్రి అయినే కాళేశ్వరం గురించి మేమిద్దరం టీఆర్ఎస్ మేము కలిసి ఉన్నామట. కేంద్రంలో ఏ బిల్లు పెడితే ఆ బిల్లు సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఈ దేశంలో అత్యంత అవినీతి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మళ్ళీ ఈ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ పార్టీని దూషించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, 10 సంవత్సరాలుగా పార్లమెంటులో ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి, ఏటీఎం కవిత గారు జైలుకోతారు, ఇంకోరు జైలుకోతారన్న బీజేపీ పార్టీ ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలే. ఇగో ఇది వాళ్ళకున్న ఢిల్లీల దోస్తి, గల్లీల కూతురు, దయచేసి గమనించండి. ఇలా మీ అందరినీ కోరుతా ఉన్నాం, రేపు రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఇతర హామీలు అన్ని అమలు కావాలంటే రాబోయే కాలంలో వాళ్ళు చెప్పినటువంటి డబుల్ ఇంజన్ లెక్క తెలంగాణ ఉన్న పార్లమెంట్ సభ్యులన్నీ కూడా ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీకి అప్పచెప్తే రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకోవడానికి అవకాశం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా అమలు చేస్తూ మరొక్కసారి కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరూ కూడా ఇటువంటి విధంగా విద్య, వైద్యము, సంక్షేమానికి సంబంధించి రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇవ్వడానికి మేమందరూ కూడా సంకల్పంతో ఉన్నామనే మాట మనం వేస్తూ మరొక్కసారి ఈరోజు నియామకాలు పొందుతున్న అందరూ కూడా ప్రత్యేకించి హార్దికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మాట్లాడిన తర్వాత ఆడియన్స్ లో చాలా ఉత్తేజం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మన ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభని ఉద్దేశించి. మినిస్టర్ ఫర్ ఫినాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ, ప్లీజ్ వెల్కమ్ శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఆ తోటి సహచర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరో తోటి మంత్రివర్గ సహచరులు శ్రీ దుద్దిళ్ళ బాబు శ్రీధర్ బాబు గారికి, మరో మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మరో మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, మరో మంత్రివర్గ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారికి, మాజీ మంత్రివర్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారికి, మరో ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేణుగోపాల్ గారికి, మరో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, సోదర తోటి శాసనసభ్యులు శ్రీ మల్లెడ్డి రంగారెడ్డి గారికి, మరో శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తానికి, ముఖ్యంగా ఈరోజు ప్రజాపాలనలో 5,192 మంది ఉద్యోగ నియామక పత్రాలు పొందేటువంటి లబ్ధిదారులకి, వారి కుటుంబ సభ్యులకి, ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో 7వ తారీఖు నాడు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఏ ఉద్యోగాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, గత 10 ఏళ్ళు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి మీ అందరికీ మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే కేవలం 3 నెలలు కూడా కాలేదు, రాష్ట్రంలో దాదాపు 25,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకి ఆనందమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతి వారం ఏదో రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంది. గతంలో సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే కూడా కనీసం ఆ ఉద్యోగాల సంగతి ఏందని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వనటువంటి ఆనాటి ప్రభుత్వాలు, ఈనాడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగ నియామక పత్రాలు ఒక జాతరలాగా చేస్తూ ఉంటే చూసి ఓరం లేక ఈ ప్రభుత్వాన్ని విమర్శించే పనే పెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక విమర్శ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాను. వారందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, మీరు ఎన్ని విమర్శలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రిని కానీ, లేకపోతే మంత్రివర్గ సహచరులను కానీ, మీరు ఎన్ని దోషణలు చేసినా మేము మాత్రం నిబద్ధతో సంకల్ప బలంతో ఈ రాష్ట్రంలో ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. మా అమలు చేసే కార్యక్రమానికి మీ విమర్శలు ఎట్టి పరిస్థితుల్లో మాకు అడ్డంకి కానే కాదని మాత్రం ఈ సందర్భంగా
స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉండవచ్చు, వేల కోట్ల రూపాయలతో మీరు సోషల్ మీడియాని వేల మందితో నిర్వహిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచార కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేయవచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు చూచా తప్పకుండా అమలు చేస్తూ ఉంది. ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఇస్తా ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తా అన్నారు, ప్రక్షాళన చేసి చూపించారు. ప్రక్షాళన చేసి చూపించడమే కాదు, ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు, ఇస్తా ఉన్నారు. పదేళ్ల పాత్ర గ్రూప్ వన్కి సంబంధించిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చి రిక్రూట్మెంట్ చేయనటువంటి ఆనాటి ప్రభుత్వం పదేళ్ల పాటు అనేక యూనివర్సిటీలో వయసు అయిపోయినప్పటికి కూడా ఆ నోటిఫికేషన్ వస్తుందేమో, ఉద్యోగం వస్తుందేమో అని ఎదురు చూసిన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు అడి ఆశలే అయినాయి. మేము వచ్చి కేవలం 3 నెలలు ఒకటి కాలేదు, గ్రూప్ 1 పరీక్షకి నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా ఇతరత్ర నోటిఫికేషన్ కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పటమే కాదు, నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఒక పెద్ద పండగ కార్యక్రమంలాగా మేము చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే మా ఆలోచన ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలి, ఆ ఉద్యోగం ద్వారా తన కుటుంబం బాగుపడాలి, ఆ కుటుంబంతో ఈ సమాజం బాగుపడాలని చెప్పి మేము ఆలోచన చేసి పాలన అందిస్తున్నాం. కాబట్టే ఈ కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నాం. మొన్న మంత్రివర్గ సహచరులో ముఖ్యమంత్రి గారు కేవలం మనం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వటమే కాదు, నోటిఫికేషన్తో పాటు ఆయా జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు తల్లిదండ్రులు సంపాదించిన వేల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ నగరానికి వచ్చి కోచింగ్ తీసుకొని అక్కడక్కడ ఉండటానికి వసతులు సరిగా లేకపోతే ఒక్కొక్క గదిలో 10 మంది 20 మంది ఉండి చదువుకునే పరిస్థితిలో ఉంది, వాళ్ళందరి గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం చేసింది. హైదరాబాద్ నడిబడ్డున జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి మీ అందరికి తెలిసిందే, ప్రజాభవన్ నుంచి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ని రాష్ట్రంలోనే కాదు అవసరమైతే దేశంలో కూడా జనరల్ స్టడీస్ చెప్పేటువంటి వాళ్ళు కానీ ఇతరత్ర సబ్జెక్ట్ చెప్పేటువంటి వాళ్ళు కానీ సెలెక్ట్ చేసి వారితో ఇక్కడ పాఠాలు చెప్పించి ఆ పాఠాలు నేరుగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతి యువకులు అక్కడే కూర్చొని పాఠాలు వినటానికి కావలసిన అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ పెట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఉద్యోగాల నోటిఫికేషన్తో పాటు మీకు రూపాయి భారం పడకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకి కోచింగ్ సెంటర్స్ ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులోకి తీసుకొని రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఆన్లైన్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్తో పాఠాలు చెప్పించే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టబోతుందన్న సంగతి మీ అందరికీ చాలా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరి మణులారా, ఈ ప్రభుత్వం మనది, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రజలకు ఉన్నటువంటి బిడ్డలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పన చేసుకునే కార్యక్రమంలో మేమందరం నిష్ఠాగరిష్ఠతో పనిచేస్తామని, ఆ చేసే కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడి మీ కలలను నిజం చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మీతో పాటు భవిష్యత్తులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా మీరంతా గట్టిగా కష్టపడండి, బాగా చదువుకోండి, ప్రిపేర్ కాండి, ఉద్యోగాలు పొందండి, ఈ రాష్ట్రాన్ని మన రాష్ట్రంగా మనందరం కలిసి ప్రజలకు అంకితం చేస్తూ పాలన అందించుకుందామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి
ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్నటువంటి ఈనాటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ పండుగలో మీ అందరు పాల్పంచుకునే కార్యక్రమంలో అందరినీ పిలిచి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నామధేయం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ అనే పదానికి సరైన అర్థం ప్రకాశవంతమైన అని, సూర్య తేజస్సు కలిగిన అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. మరి వారు ప్రకాశవంతంగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర 50 మంది ప్రజల్ని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, బీదాబిక్కి అణగారిన వర్గాలు, మహిళలు యువత కళ్ళల్లో, ఇళ్లల్లో, జీవితాల్లో ప్రకాశవంతమైన ఆనందపు వెలుగులు నింపేందుకై నడుం కట్టి అదే దిశలో అశ్వవేగంతో పరుగులు తీస్తున్నారు. 6 గ్యారంటీలు అమలు కోసం అనుక్షణం ప్రతిక్షణం ఆలోచిస్తూ తపిస్తూ వారు అమలే శ్వాసంగా, ధ్యేయంగా, లక్ష్యంగా, చిత్తశుద్ధితో, సూర్య చంద్రులతో పోటీపడి అవిశ్రాంతంగా నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న రెడ్డి గారికి ఉపన్యాసాన్ని ఇచ్చాల్సిందిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యువమిత్రులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును, విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దడానికి ఈ ఎల్బి స్టేడియానికి వచ్చిన సోషల్ వెల్ఫేర్, టీచర్ ఉద్యోగ నియామకాలు, పోలీస్ నియామకాలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమంలో నాతో పాటు హాజరైన మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, సీనియర్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీమతి కొండ సురేఖ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, ఎల్బి స్టేడియం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది. ఈ ఎల్బి స్టేడియం 2004లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు, రైతుల విద్యుత్తు బకాయిలను రద్దు చేస్తూ మొదటి సంతకం పెట్టి మన ప్రాంతంలో రైతును రాజును చేసిన చరిత్రకు పునాదులు పడ్డది ఈ ఎల్బి స్టేడియంలోనే. మళ్ళీ 2023 డిసెంబర్ 7 నాడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఇదే ఎల్బి స్టేడియంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అభయహస్తం పేరు మీద 6 గ్యారంటీలను అమలు చేయడానికి మళ్ళీ తొలి సంతకం ఇక్కడనే పెట్టడం జరిగింది. ఈ ఎల్బి స్టేడియానికి ఉన్న చరిత్ర
ఇదే కాకుండా 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఈ వేదిక మీద నుంచే లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు తీర్చడానికి ఈ వేదిక మీద నుంచే సంతకం పెట్టి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అది పోలీస్ శాఖలు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, సింగరేణి సిబ్బంది కావచ్చు, ఈరోజు గురుకులాలలో టీచర్ల నియామకాలు కావచ్చు, ఈరోజు సోషల్ వెల్ఫేర్ టీచర్స్తో పాటు జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, ఎన్ని ఉద్యోగ నియామకాలు ఈ ఎల్బి స్టేడియం వేదికగా జరుగుతున్నది అంటే ఖచ్చితంగా రాబోయే చరిత్రలో ఈ ఎల్బి స్టేడియం శాశ్వతంగా లిఖించడం జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నా. మిత్రులారా, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ముందుండి పోరాడి మీలో కొంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఆనాడు అమరులైన బిడ్డలు, మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి, ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు, తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన, వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు. ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిరు. మీరందరూ దిల్సు నగర్ సెంటర్లోనో, అశోక్ నగర్ చౌరస్తాలోనో, అమీర్పేట జంక్షన్లోనో, గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేలుతాయో తెలీదు. పరీక్ష ప్రశ్న పత్రాలను ఎవరు దిద్దుతారో, దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు, ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు, మామ అల్లుడు, కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టి 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది, మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. అందుకే మిత్రులారా, విద్య మీద పెట్టే ఖర్చు కాదు, విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి, భవిష్యత్ తరాలను నిర్మించడానికి ఉపయోగపడే ఇంధనం. అందుకే ఇవాళ మీరు ఈరోజు చేపట్టబోయే బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేదే కాకుండా సామాజిక బాధ్యత నెరవేర్చే ఉద్యోగం. మీ ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రానికి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఆర్ఎస్లను, లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా ఈరోజు మీరు బాధ్యత చేపట్టబోతున్నారు. సర్పంచ్, ఎంపీటీసు, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను, ఈ దేశ ప్రధానమంత్రులను తయారు చేసే విద్యను అందించేది మీరే. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకొని వచ్చిన, ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నాను కాదు. మీలాంటి టీచర్లు ఓనమాలు నేర్పడంతో గ్రామీణ ప్రాంతంలో, మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని
జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది. నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, లేకపోతే గుంటూరులోనో గుడివాడలను అసలే చదువుకోలే. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని, ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది ఒక భాష, ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము. ఈరోజు మీకు నా సూచన, ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి. ఎవరో రేపు భవిష్యత్తులో ఈ పిల్లలకు, మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు. వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను, మంచి భావాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి. రాష్ట్రం పట్ల, దేశం పట్ల, ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి. ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు, రేపటి పాలకులు అవుతారు. రేపటి నాయకులను, రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది. ఇది గురుతరమైన బాధ్యత, గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ గురుకుల పాఠశాలలు ఇచ్చినా అని అంటున్నారు గత పాలకులు. నేను అడుగుతున్న ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా? అక్కడో ఇక్కడో పిట్టగూళ్ళల్లోనో పోల్చిబాముల్లోనో ఈ పిల్లలు చదువుకునే పరిస్థితులు కల్పించారు. అందుకే ఒక మోడల్ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావాలని మొట్టమొదటి ప్రయోగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా 25 ఎకరాలలో 150 కోట్లతోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్లో ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం. ఎకరాలలో మైదానాన్ని తయారు చేసి క్రీడా ప్రాంగణాన్ని అందించడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఆ విద్యార్థులు రాటుదేలాలి, ఈ సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచన మేము చేస్తున్నాం. అందుకే ఈ రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ నమూనాతో ఒక క్యాంపస్ను క్రియేట్ చేయాలి, పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఆలోచన మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, ఆనాడు ప్రతి కిలోమీటర్కు సింగిల్ టీచర్ పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజు, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలను ఇవ్వాలన్న విద్యా విధానంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు పేదలకు విద్యను అందించే ప్రయత్నం చేసింది. ఈ గత 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే 2004 నుంచి 2014 వరకు 4 డిఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి 100,000 మంది టీచర్ల నియామకాలు చేపట్టి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి గత ప్రభుత్వం దాదాపుగా సింగిల్ టీచర్ పాఠశాలలు రేషనలైజేషన్ పేరు మీద ఈరోజు 6,000 పైచిలకు పాఠశాలలను మూతవేసి పేదలకు, దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన ప్రాంతాల యొక్క పేదల పిల్లలకు విద్య అందకుండా విద్యకు దూరం చేసి బర్రెలను కాసుకున్న వాళ్ళు బర్రెల్నే కాసుకోవాలి, గొర్రెల్ని పెంచుకున్నవాడు గొర్రెల్నే కాసుకోవాలి, చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. నేను అడుగుతున్న ఇక్కడున్న ఉపాధ్యాయులను, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దబోయే మిమ్మల్ని నేను అడుగుతున్నా, మన తాతలు ముత్తాతలు చెప్పులు కుట్టో, చేపలు పట్టో, గొర్రెలు పెంచుకోనో, బర్రెలను కాసుకోనో బతుకుతే మన మనమళ్ళు కూడా అదే వృత్తి చేపట్టాలనా?
లేకపోతే వాళ్ళు చదువుకొని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కావద్దా, ఇంకా వాళ్ళ జీవితాలు గొర్రెల బర్రెల చుట్టూతోనే తిరగాలనా అని నేను అడుగుతున్నా. గత ముఖ్యమంత్రి గారు పెంచుకున్న వాళ్ళ మనవడు పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లోపలేపించారు. వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు. మరి ఇలా ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మీ సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను. ఆలోచన విధానం, పాటిస్తున్న విధానం ఫ్యూడల్ విధానం. ఫ్యూడల్ విధానంలో మార్పు రావాలి. పేదవాడికి విద్య చేరాలి. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది. చదువుకోవడం ద్వారా ఈ ప్రపంచానికే మనము ఏదైనా కావచ్చు, ఎక్కడికైనా చేరవచ్చు. దానికి మీరే బాధ్యత వహించాలి. మీరు ఖచ్చితంగా దిశగా ప్రయాణించాలి. మీరు ఈరోజు తీసుకునే నియామక పత్రం మీ జీతభత్యాల కోసం చేస్తున్నామని మీరు అనుకోకండి. ఈరోజు టీచర్ల వృత్తిని ఎన్నుకోవడం అంటే సామాజిక బాధ్యతను మీరు తీసుకుంటున్నట్టుగా ఈ సామాజిక బాధ్యత ఈ సమాజాన్ని నిర్మించి వందలాది బిడ్డలు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి, స్మరించుకోవాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతోని ఏ ఆలోచనతోని ఏం ఆశించి త్యాగాలు చేసిండ్రో ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆ త్యాగాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ ఈ నియామక పత్రాలు మేము కష్టపడితే కాదు, మా అధికారులు అహర్నిశలు కష్టపడి కోర్టు కేసులను పరిష్కరించి చిక్కుముళ్ళను అన్నిటిని విప్పి అహోరాత్రులు మా అధికారులు కష్టపడ్డారు. వాళ్ళందరినీ కూడా మీ చప్పట్ల ద్వారా ఒకసారి అభినందించండి. ఇవాళ ఇక్కడ ఏ తప్పిదం లేకుండా ఎవరికి నష్టం జరగకుండా మీ ఉద్యోగ నియామకాలు పత్రాలు ఈరోజు మీ చేతికి ఇస్తున్నామంటే మా అధికారుల కృషి కూడా ఉన్నది. యదా రాజా తదా ప్రజ అన్నారు. మాకు మా మంత్రివర్గ సహచరులకు చిత్తశుద్ధి ఉంది. మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంది. మీ పట్ల మాకు సానుభూతి ఉంది. మిమ్మల్ని మేము మా కుటుంబ సభ్యులుగా ఈరోజు ఎల్బీ స్టేడియం మీ ఇంటికి ప్రతి వాళ్ళ ఇంటికి మేము పంపించవచ్చు నియామక పత్రం. కానీ మీ కళ్ళల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు రాదు. మీ కళ్ళల్లో ఆనందం చూడాలి. మీ కుటుంబ సభ్యులు సంతోషపడాలి. రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్బీ స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇది నిరుద్యోగ యువకులకు స్ఫూర్తిని ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసాని ఇవ్వాలి. మా ప్రభుత్వం వచ్చింది, మా ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. ఈ కార్యక్రమం ప్రచారం కోసం కాదు. ఈ కార్యక్రమం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. మిత్రులారా, భవిష్యత్తులో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేసినాం. గ్రూప్ 1 నోటిఫికేషన్లు 563 ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాం. దాదాపుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం. 11,604 ఉద్యోగ నియామకాలు, టీచర్లను కూడా నియామకాలు చేపట్టబోతున్నాం. అందుకే ఈరోజు రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తుంటారు, కానీ జరుగుతున్న పరిణామాలను అంచనా చేసే శక్తి మీకు ఉన్నది. ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీకోసం ప్రయత్నం చేస్తుందా లేదా? ఈ ప్రభుత్వం పేదల యొక్క ఆలోచన పంచుకుంటుందా లేదా? ఈ ప్రభుత్వం పేదలను కలుస్తున్నదా లేదా? ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతున్నదా లేదా? ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినమా లేదా? గడీలలో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాలకు తీసుకొచ్చినమా లేదా? ఈ 3 నెలల పరిపాలన మీద అంచనా వేసుకొని రేపు భవిష్యత్తులో తీర్పు ఇయ్యమని నేను అడుగుతున్నా. రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా మా పరిపాలన మీద, మా నిర్ణయాల మీద, మేము చేస్తున్న నియామకాల మీదనే మీరు తీర్పునివ్వండి.
మీరు ఆలోచన చేయండి. ఇక్కడ విన్నది గ్రామాలకు వెళ్ళి చర్చించండి. మేము చెప్తున్న మాట వాస్తవమా కాదా? ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళ? ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ్రా? ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎవరైనా కలిసిండా? ఇవాళ పరిస్థితి ఉందా? మీరెవరైనా రేవంత్ అన్న అంటే ఏందమ్మా అని వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా? మీ అభిమానంతోనే కదా ఇక్కడ ఉన్నది. ఈ అవకాశం మీరిచ్చిందే కదా. మా తాతనో ముత్తాతనో ఇచ్చింది కాదు కదా. మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కదా ఇది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు పేదల కండగా నిలబడాలన్న ఆలోచనతో నిరంతరం మేము పనిచేస్తున్నాము. ఇంకా ఇంకా చెయ్యాలన్న ఆలోచన మాకుంది. మీ ప్రోత్సాహం ఉండాలి, పెద్దల ఆశీర్వాదం ఉండాలి, మిత్రుల యువమిత్రుల సహకారం ఉండాలి. 35 సంవత్సరాలు రాబోయే కాలంలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉంది. ఒక మంచి సంపదను సృష్టించండి. ఇవాళ చాలా దగ్గరలో చూస్తున్నాం యువత డ్రగ్స్ వైపు, గంజాయి వైపు, వ్యసనాల వైపు పోతున్నారు. విలువలతో కూడుకున్న జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నేర్పండి. ఈ మధ్య మా ప్రభుత్వం మీకు తెలుసు దాదాపుగా డ్రగ్స్ అనే పదమే రాష్ట్రంలో ఇన్పించొద్దు. గంజాయి మొక్కలు ఏమున్నా తెలంగాణ తులసివనంలో గంజాయి మొక్క ఎక్కడున్నా కూకటి వేళ్లతో పీకేయండి అని చెప్పి మా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చినా మన భవిష్యత్తులో మన పిల్లలు ఎవ్వరు కూడా వ్యసనాల బారిన పడొద్దు అన్నదే మా ఆలోచన. ప్రతి స్కూల్లో మీరు పిల్లలకు వ్యసనాల మీద కూడా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా మీరు విద్యార్థులకు నేర్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా భవిష్యత్ తరాలను మీరు నిర్మిస్తారన్న నమ్మకంతో మరొక్కసారి 6546 ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి ఇద్దామనుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తోనే కొన్ని నియామకాలు ఆగినాయి. ఈరోజు 5192 ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపట్టబోతున్నాం. మిగతా వాళ్ళకు కూడా కోడ్ కంప్లీట్ కాగానే వాళ్ళ పత్రాలు వాళ్ళ ఇంటికి చేరుతాయి. వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విధ్వంసమైన తెలంగాణ నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్ మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజాపాలనలో కొలువుల పండుగ, 5192 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే మహత్తర కార్యక్రమంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సభాముఖంగా కోరుతున్నాము. స్టార్ట్ విత్ వి రిక్వెస్ట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ టు బి రెడీ విత్ ద అవార్డ్స్, టు బి రెడీ విత్ ద నామ్. Yeah, we request Mr. Anjaya Adepu onto the stage. Telangana Gurukul teacher, biological science, please come onto the dais. We congratulate you on this occasion. We request Mr. Kola Nageshwar Rao Garu onto the stage, principal in residential schools. We request Ms. Manisha onto the stage, junior lecturer, zoology. We request Ms. T. Sunita onto the stage, degree lecturer, physics. తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఒద్ది తెరీసా దీప్తి వీరు హైదరాబాద్కి చెందినవారు. వారిని రావాల్సిందిగా కోరుతున్నాను వేదికపైకి. తర్వాత ఈ కృష్ణ తర్వాత కడారి వనజ గట్టిగా చప్పట్లు మనవాళ్లే అందుకుంటున్నారు. కడారి వనజ తర్వాత జాన్ రెడ్డి సోమిరెడ్డి గారు తర్వాత కొండపర్తి సంతోష్
కొండపర్తి సంతోష్, కొండపర్తి సంతోష్ గారు వనజ గారి తర్వాత. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి మిస్ ఫాతిమా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హైదరాబాద్కి చెందిన వారు వాళ్ళు. అండ్ మిస్ ఫాతిమా ఆయేషా, ఫస్ట్ ఈజ్ మిస్ ఫాతిమా కౌసర్ అండ్ నెక్స్ట్ ఈజ్ మిస్ ఆయేషా ఫాతిమా ఫ్రమ్ కరీంనగర్. నెక్స్ట్ వీ కంగ్రాచులేట్ మిస్ గౌతమి కే ఫ్రమ్ కరీంనగర్. తర్వాత తెలంగాణ ట్రైబల్ ఎడ్యుకేషన్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తర్వాత తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించినటువంటి వారు రాథోడ్ సంధ్యారాణి, రాథోడ్ సంధ్యారాణి ఆదిలాబాద్, తంగెళ్ళపల్లి ఈశ్వరాచారి మహబూబాబాద్. తర్వాత మడివి సుమలత కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన మడివి సుమలత. నెక్స్ట్ మిస్ రవలి గంప ఫ్రమ్ కరీంనగర్. వి రిక్వెస్ట్ మిస్ రవలి గంప ఆన్ టు ద స్టేజ్ ఫ్రమ్ కరీంనగర్. అండ్ నెక్స్ట్ ఇస్ మిస్ రవీనా దంతల ఫ్రమ్ నిజామాబాద్. మిస్ రవీనా దంతల ఫ్రమ్ నిజామాబాద్. అండ్ మీరందరు కూడా కంగ్రాచులేషన్స్ తెలపాలంటే చప్పట్లు కొట్టాలి కదా మరి. నెక్స్ట్ వి రిక్వెస్ట్ మిస్టర్ విశాల్ యేముల ఆన్ టు ద స్టేజ్ ఫ్రమ్ నిజామాబాద్. మిస్టర్ జితేందర్ గిరిశెట్టి ఫ్రమ్ సూర్యాపేట్. మిస్టర్ జితేందర్ కంగ్రాచులేషన్స్. అండ్ దీస్ పీపుల్ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. మిస్టర్ కుర్రా రాము గారు ఫ్రమ్ నల్గొండ. మిస్టర్ మోరారాజు ఫ్రమ్ హనుమకొండ. మిస్ నేహా కడావత్ ఫ్రమ్ నిజామాబాద్. కొండా సురేఖ మేడం గారు కూడా ఉన్నారు మీ హనుమకొండ నుంచి. ఎంత గొప్ప అవకాశం మీకు అందరికీ కూడా ఆవిడ చేతుల మీదుగా, అలాగే రేవంత్ అన్న చేతుల మీదుగా మీకు నియామక పత్రాలు అందుతున్నాయి ఈరోజు. మిస్ పావని నెనావత్ ఫ్రమ్ మెదక్. తెలంగాణ వైద్య విధాన పరిషత్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. మౌనికా బెజ్జారపు జగిత్యాలకి సంబంధించినటువంటి మౌనికా బెజ్జారపు. తర్వాత పి దివ్యచందన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్, పి దివ్యచందన. తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో నీరజ పాలమాకుల హైదరాబాద్కి సంబంధించిన వారు. తర్వాత డి సౌమ్య ట్రాన్స్పోర్ట్ పిసి నిజామాబాద్, డి సౌమ్య. తర్వాత శివకుమార్ పోలీస్ కానిస్టేబుల్ వీరు, శివకుమార్ గారు. Congratulations all of you. Stage meeda vichesina ee occasion ki vichesina andaru honorable ministers andarki kuda thanks teliyajestunamu. Vote of thanks ni andinchalsindiga Aisha madam garu, ఐషా మసారత్ ఖన్నన్ మేడం గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డ్, ఐ ఇయర్ బై ఎక్స్టెండ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ బిలవెడ్ చీఫ్ మినిస్టర్ గారు ఫర్ గివింగ్ వాల్యుయబుల్ టైమ్ టు హ్యావింగ్ కమ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిసీవ్డ్ ది అపాయింట్మెంట్ ఆర్డర్స్ టుడే.
Thank you, sir, once again. Sir, we would also like to thank our Honorable Deputy CMC Mallu Bhatti Vikramarka Garu for gracing this occasion. Sincere thanks to all the Honorable Ministers who have come here to this program. Also, my sincere thanks to Honorable CS Madam, DGP Sir, and all the senior officers of Social Welfare, Tribal Welfare, BC Welfare, and Minority Welfare Departments. Thank you, sir. Thank you to all the candidates and wish you best of luck. Thanks all of you for gathering here, and a very big congratulations and good wishes to all of you for this good beginning and great beginning, and see you all again whenever the time comes, and stay happy, be happy, stay hydrated. Andar jagrataga velandi, almost 26 districts nunchi vachunnaru ikkada, andar jagrataga intiki cherkovali. Alage ee roju ni happy ga celebrate chestunnam ani anukuntunanu. Ee roju ee opportunity ichina పెద్దలు రొనాల్డ్ రోస్ సార్, కమిషనర్ సార్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నా. అలాగే హనుమంతరావు గారు మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు గైడ్ చేసినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఇంత పేషెన్స్తోని ఇక్కడ మా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ, అండ్ మీకు అందరికీ గట్టిగా చప్పట్లు. దయచేసి కౌంటర్స్లో క్యూని మెయింటైన్ చేసి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. క్యూని మెయింటైన్ చేయండి, లైన్ని మెయింటైన్ చేయండి. అన్నలు అక్కలు అందరూ ఇంత దూరం వచ్చిండ్రు, హైదరాబాద్ దాకా వచ్చిండ్రు, మీరు నియామక పత్రం తీసుకునే పోవాలి. లైన్లో నిలబడండి, తీసుకోండి, వెళ్ళండి, సంతోషంగా ఉండండి. దయచేసి కౌంటర్ల దగ్గర అందరూ లైన్లో నిలబడాలన్నా, అక్కలందరూ లైన్లో నిలబడాలి. అక్కలంతా ఒక లైన్, అన్నలంతా ఒక లైన్. లైన్ మెయింటైన్ చేయాలా? మీరే లైన్ మెయింటైన్ చేయాలి. దయచేసి దయచేసి గుంపులు గుంపులుగా ఉన్నారు అక్కడ, అది మాత్రం కాదు. లైన్ని మెయింటైన్ చేయండి. నియామక పత్రాలు అందరూ తీసుకొని వెళ్ళాలి. కేవలం 5192 మాత్రమే ఉన్నాయి. ఇచ్చేటటువంటి వారు చాలామంది ఉన్నారు, మనకేమి ఇబ్బంది లేదు. దయచేసి అందరూ క్యూని పాటించండి. మీడియా మిత్రులకు, అలాగే విచ్చేసినటువంటి వారందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.